తాతా, I am sorry. I am not a beggar. నేను బిచ్చగాడిని కాదు. పాపం ఎవరో చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. తాతా, you make it. Come on. Mad. I will take his pranalu out. Radha. One rupayalu. Ekkadi nunchi vastayi ra, 100 rupayalu. Pedda chaduvulu chadivi uddharistavani. Unna dabbanta neeke tagilesam. Chivariki pichi vaalle tayarayyavu. Idi pichi kadu nanda. Nijanga na Radha kanipinchindi. Roju kanipistune undi maa pranalu teedaki. Ledu nanda. Aakhiri sariga adugutunnanu. Inkeppudu adagaru. Adigina ivvattu. ఒక్క 100 రూపాయలు. 100 నయా పైసలు కూడా లేవు. వెళ్ళు, ఆ రాధ దగ్గరికి వెళ్ళి అడుగు. బాబు గోపి అమ్మా, ఈరోజు నా రాధ కనిపించిందమ్మా. నాతో తప్పకుండా మాట్లాడుతుంది. నాది పిచ్చి అనుకుంటున్నారు నాన్న. కాదని రుజువు చేస్తానమ్మా. ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇదిగో, ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మి. టికెట్ కొనుక్కో బాబు. అమ్మా, బాబు ఎవరు కాదన్నా నువ్వు కాదనవని నాకు తెలుసమ్మా. వస్తారప్ప, వస్తారు. మరపురాని ఒక మధుర
పోనిచిన నాటి చెలిమిల తరుగులేని సెల ఏటి పాటల నిలకడైన ఒక మెరుపు తీగల మనసు మూలలను వెతుకుతున్నది నేనే నేనే బంగారు బొమ్మ రుజువుంది నా కథలు నీకు చెబుతుంది ఈడనే ఉన్నానులే నేనీడనై ఉన్నానులే నేనీడనై ఉన్నానులే నేనీడనై ఉన్నానులే చేసైనా ఎన్ని జన్మలు ఎత్తైనా నీవాడుగా క్షణమైనా బ్రతుకుతాను నీవడిలో ప్రాణాలే వదులుతాను వదలను 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 నిన్ను వదలను 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 నా వలపే ఒక కలగా నేననుకోననుకోననుకోను పిచ్చేవాడు కాదు కానీ నా ప్రాణాలు తీస్తున్నాడు రాధా 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 ఆ రాధెవరు అతనెవరు ఇందులో నాకేంటి సంబంధం ఉంటుందమ్మా ఉంటుంది ఏదో సంబంధం పూర్వ జన్మతో ఈ జన్మతో ఏ జన్మతో నాకు తెలియదు గాని ఈ జన్మలు మాత్రం నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు నాకేదో భయంగా ఉంది డాడీ నో 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 నథింగ్ టు వర్రీ అతని కేసు నేను స్టడీ చేస్తున్నాను కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమా గో టు బెడ్ గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ ఎస్ ఇది అక్షరాల పూర్వజన్మ కేసే ఆ రాధ చుట్టూ ఏదో గాథ మరువలేని బాధ ఈ కేసు నేను తెలిచేస్తాను కదా
దాదా 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 నేను దొంగని కాదు రాధా, నీ గోపిని రాధా, నీ గోపిని. గోపి అంటే గోపి ఎవరా? గోపి రాధా. రాణి, ఏమిటమ్మా నీ గదిలో కేకలు అరుపులు వినిపిస్తున్నాయి? అసలు ఏం జరిగింది? అరే నువ్వా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఏమిటయ్యా రక్తం ఏమిటి, ఆ దెబ్బలేమిటి? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో నాకంతా అయోమయంగా ఉంది. ఇతను ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నాడు? ఇతని పిలుపుని నన్ను ఎందుకు ఇలా పిచ్చిదాన్ని చేస్తాందో నాకేం అర్థం కావట్లేదు. అతని రక్తం చూడగానే నా మతి పోయింది. ఏం డాడీ, ఏం లేదంతా? ఏం లేదు రాధా, ఏం లేదు. నీలో పూర్వజన్మ జ్ఞాపకాలు, అనుభూతులు, అనుబంధాలు మెల్లమెల్లగా జ్ఞాపకానికి వస్తున్నాయి. అబ్బాయి, ఏమిటన్నా పూర్వజన్మ అంటే? నువ్వు మారాణి పూర్వజన్మలో? అవును, పూర్వజన్మలో ప్రేమికులు. ఏమబ్బాయి, ఇలాంటి కథలు ఈ మధ్య పేపర్లో చాలా వస్తున్నాయి. నువ్వు కూడా ఓ కట్టుక తల్లి రాణిని, మాతిని కాజేయాలని ఎత్తువేస్తున్నావు అనమాట. క్షమించండి, నాకు అలాంటి దురాశలు లేవు. దయచేసి ఒక్కసారి మా ఊరికి రండి, అక్కడ నా కథంతా చెబుతాను. నేను చెప్పక్కర్లేదు, రాధకే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అంతా గుర్తుకొస్తుంది. రాణి, ఈ అబ్బాయి మాటలు నాకెందుకో నిజమనిపిస్తున్నాయి. నేను నమ్మలేకపోతున్నాను డాడీ. మనం నమ్మనంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా? నమ్మినంత మాత్రాన నిజమైపోతుందా? రాధా, నిజానిజాలు తర్వాత తేలుతాయి. నేను కోరిందల్లా ఒక్కసారి మా ఊరికి రమ్మని, అందువల్ల నష్టమేమీ లేదుగా. ఇది నిజమేనమ్మా, ఇతను చెప్పిందే నిజమైతే నేను ఇన్నాళ్ళు చేస్తున్న పునర్జన్మ రీసెర్చ్కి బ్రహ్మాండమైన విజయం, లేదా ఏదో సరదాగా అలా వెళ్ళొచ్చినట్టుంటుంది. మీ ఇష్టం డాడీ. ఓకే అబ్బాయి, మనం ముగ్గురం మీ ఊరు వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్. డ్రైవర్ కరెక్ట్. ఇక్కడే రాధా, ఇక్కడే. మనం ఆడుకున్నాం, పాడుకున్నాం, నీకేమన్నా గుర్తుకొస్తోందా? నాకేం గుర్తు రావట్లేదు. సరే కార్లు ఎక్కు. ఏంటిది, ఎవరు వీళ్ళంతా? నువ్వు పెంచిన పిల్లలు, మన కథ విన్న పెద్దలు. నేను పెంచిన పిల్లల? ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో. పూర్వజన్మ? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఆ బంగారు బొమ్మలు? ఆ బొమ్మలు ఎవరిలా ఉన్నాయి చెప్పండి. ఒకటి నువ్వు, మరొకటి మా రాణి. కాదు, నా రాధ. మరి నువ్వు? నేనా? ఆ రాధ గోపి. నాకు ఇదంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెబుతా. నాకు జ్ఞాపకం ఉన్నది, నేను ఈ ఊరొచ్చి తెలుసుకున్నది అంతా వివరంగా చెప్తా. నేను ఈ ఊరి జమీందారు గారు రెండో అబ్బాయి, కాలేజీలో చదువుకుంటున్నాను. సుబ్బయ్య సురయ్య, ఎల్లయ్య మల్లయ్య, సుబ్బయ్య సురయ్య, ఎల్లయ్య మల్లయ్య, ఐ లవ్ యూ. సుబ్బయ్య సురయ్య, ఎల్లయ్య మల్లయ్య, సుబ్బయ్య సురయ్య, ఎల్లయ్య మల్లయ్య, ఐ లవ్ యూ. Love is great, love is sweet, love is God's gift, love is life's must. I love you, 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 I love you. నిరుపేదలను
బయసు రయ్య లయ్య మల్లయ్య సుబ్బయసు రయ్య లయ్య మల్లయ్య ఐ లవ్ యు 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 ఐ లవ్ యు ఈ సంపదలు ఈ తాహతులు ఎన్నాళ్ళో ఉండవు నేస్తాలు మనిషను ఉంటే మనసే ఉంటే ప్రేమించు జీవించాలంటే ఈ సంపదలు ఈ తాహతులు ఎన్నాళ్ళో ఉండవు నేస్తాలు మనిషను ఉంటే మనసే ఉంటే ప్రేమించు జీవించాలంటే సూరయ్య లయమ్మ లయమ్మ లయ్య లయ్య సూరయ్య సుబ్బయ్య ఐ లవ్ యు కోసమే జీవిస్తాను ప్రేమ కోసమే మరణిస్తాను ప్రేమ కోసమే మళ్ళీ పుట్టి ప్రేమగానే మిగిలుంటాను ప్రేమ కోసమే జీవిస్తాను ప్రేమ కోసమే మరణిస్తాను ప్రేమ కోసమే మళ్ళీ పుట్టి ప్రేమగానే మిగిలుంటాను సుబ్బయ్య సూరయ్య ఎల్లయ్య మల్లయ్య సుబ్బయ్య సూరయ్య ఎల్లయ్య మల్లయ్య ఐ లవ్ యు 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 ఐ లవ్ యు లవ్ ఇస్ గ్రేట్ లవ్ ఇస్ స్వీట్ లవ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ లవ్ ఇస్ లైఫ్స్ మస్ట్ ఐ లవ్ యు 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 ఐ లవ్ యు 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 ఐ లవ్ యు వచ్చేసారా భలే కుదిరిందిలే నూకలు తోప ఈ తోప తింటే సాయంత్రం దాకా మీరందరూ తోప తోపే తినండి బాగా తినండి త్వరగా ఏంటి నాట కూర్చున్నావు నూకలు తోప అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేదు కాదక్క నిన్ను కష్టపడుతున్నావు బాధగా ఉంది హోర్నీ తత్స చెక్క ఏలుడంతా లేవు కష్టాలకి ఇష్టాలని పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నావు అదేం లేదు గాని అందరూ కడుపు నిండా తిని వెళ్ళి ఆడుకోండి అమ్మ రాధా ఏంటన్నా ఇంతమంది అనాథలను పోగు చేసుకున్నావు వీళ్ళందరినీ ఎలా పోషిస్తావు ఎలా పెంచుతావు దేవుడు ఇచ్చినంత కాలం పెంచుతాను ఇవ్వడనుకో అయిందే తప్పు అప్పుడు చేతులు ఎత్తేద్దాం నాన్న జమీందారు గారి ఇంటికి వెళ్ళి అమ్మాయి గారికి మందు రాసొస్తా పలహారం తీసుకువెళ్ళండి అన్నపూర్ణ ఈ పూట మాకు పలహారం అక్కర్లేదు రాత్రి కూడా భోంచలేదు ఆ సంగతి మాకు తెలుసు గోపాలుడే నందగోపాలుడే కోకలు తీకెళ్ళాడే కొమ్మ మీదకెక్కాడే కోరికలు తీరిస్తే కోకలిస్తానన్నాడే అన్నాడే అన్నాడే ఒరే సున్నో ఒళ్ళెట్టా ఉంది నువ్వే చెప్పాలి ఇదేమిటో తెలుసా ఏంటది చింత పరిక కాన్ఫిడెన్స్ ఉందా ఉందా రా సురుక్కు వంటి తాత ఇట దగ్గి సచ్చే బదులు ఒకసారి ఇంటికి రారాదు కషాయమో పాషాణమో పోసేస్తాను వస్తానే తల్లి వస్తానే ఆశాలు మందు తిని తిరి తాత ఆ మందులన్నీ కా మందులకి మనకు కాదు సాయంత్రం రా ఇంటికి బాబాయ్ ఎట్లా ఉంది నీ దూడకాలు నీ పుణ్యమా అని చాలా నయమే తల్లి రేపు ఒక పూత పూస్తాను నయమైపోతుందిలే బారెడు పొద్దెక్కితే ఇంకా నిద్ర ఏంట్రా దున్న పొత్తులాగి తిని ఆ పొత్తులాగి తయారయ్యావు అమ్మాయి గారు చిన్నమ్మాయి గారు మందు రాయాలి రండి ఏంటి అరుపులు దేవుడు మా సరోమణి నోరిచ్చాడు అరుస్తున్నాం మిమ్మల్ని నోరు మూసుకోమన్నాడు మూసుకున్నారు అంతే దాదా ఇంకా ఎన్ని రోజులు నీ వైద్యం ఇంకా ఎన్ని రోజులు అయ్యారు వారం రోజులు
తప్పకుండా నయమవుతుందంట. అంటే అయ్య గారు తప్పకుండా నయమై తీరుతుంది. ఆకుపసరా అల్లాటప్పన. అల్లాటప్పా వచ్చి కాకపోతే ఏమిటి నాన్నగారు? మన దేశంలో నయం కాకపోతే నయం కానట్లేదా? అమెరికా పంపిస్తే అమెరికా పంపిస్తే ఉండకాలు తెక్కొట్టి కొయ్యకాలు పెట్టి పంపించేవాళ్ళు. చూసారా నాన్నగారు మాటక మాట? అదంటాం కాదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ముందు మనం తెలుసుకోవాలి. అమ్మగారు కాలు ఎట్లా ఉందో పెద్ద బాబు గారు చెప్పండి. తండ్రబాయి గారు చాలా నయం బాబు. ఇష్టమైనప్పుడు అలాగే ఉంటుంది రేపమ్మ. ఇది ఇష్టం కాదు బాబు, నిజం. నిజమైనా నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? అదే మీ సొంత కొడుకు అయితే. పెద్ద బాబు నాకు ఆ తేడాలు ఎన్నడూ లేవు. నిన్నెప్పుడు నా పెద్ద కొడుకులాగే చూసుకుంటున్నాను. అవునవును, పేరుకు పెద్ద ప్రేమకు చిన్న. అమ్మాయి గారు వారం రోజుల్లో మిమ్మల్ని నడిపించకపోతే తత్త చెక్క నా పేరు రాధే గారు చూడండి. ఫ్రంట్ మనిషి వచ్చేటప్పుడు తెచ్చేది, వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేది ఏదీ లేదంటారు. నేను జమీందారు బిడ్డగా వచ్చేటప్పుడు చాలా తెచ్చుకున్నానేమో కానీ వెళ్ళేటప్పుడు మీ ప్రేమను మాత్రం తీసుకువెళ్తున్నారు. అందుకే ఇవన్నీ నా జ్ఞాపకార్థంగా మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఇదిగో పర్స్, ఇందులో ఉన్న డబ్బు మీరందరూ పంచుకోండి. గోపి వీటన్నింటినీ మించింది మాకు ఇచ్చా. ఏమిటి? నీ మంచితనం. మనిషికి మిగిలేది మంచితనం ఒకటి. మరి వెళ్ళొస్తాను? మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఎదురు చూస్తూ ఉంటావు. గోపి నీలాంటి స్నేహితుడు నూటికొకరుంటే చాలు, వేద విద్యార్థి ఉండడు, బాధపడే మనిషి ఉండడు. థ్యాంక్స్, అదంతా మీ అభిమానం. వస్తాను. రేపు గోపి పుట్టినరోజు అని నీకు నాకు గుర్తుంది, వాడికి తెలియాలిగా. మరి దేవాలయంలో అర్చనలు పూజలు ఆ ఏర్పాట్లన్నీ యథాప్రకారంగా జరిగిపోతాయి. కానీ ఈ పుట్టినరోజుగానే వాడు వస్తాడా? తెలికి రావండి. అన్నపూర్ణ రేపు నీ ముద్దల కొడుకు వస్తున్నాడు. అన్నయ్య వస్తున్నాడా? భలే భలే. ఈ రోజు ఈ పంచాయతీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసింది ఎందుకంటే? ఎందుకంటే పప్పగిరి నువ్వు నోరు మూసుకో. మూసుకుంటా. కానీ బావగారు ఈ పంచాయతీ బోర్డు నంబర్ని, ఇద్దరి పెళ్ళాల మొగుణ్ణి. చాలే, సిగ్గు లేకపోతే సరి. పెద్దదానికి పిల్లలు లేరు కదా అని చిన్నదాన్ని ఇచ్చేశాం, కానీ ఏమొత్తుకించా? నోరు మూసుకొచ్చా. నిజమే, కానీ బావగారు ఇద్దరి పెళ్ళాల మెంబర్లందరికీ మేము హెచ్చరించేది ఏమంటే ఈ గ్రామంలో ఎవరికేం కావాలన్నా చేయండి, కానీ మేమున్నంత వరకు ఈ గ్రామంలో వ్యక్తి మర్యాదలు, వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాలు, తరతరాల తారతమ్యాలు అలా ఉండాల్సిందే, అలా జరగాల్సిందే. తప్పదు, జరగాల్సిందే. కానీ బావగారు సంతకాలు చేయండి. నోరు మూసుకుని చేస్తాను, నాదే ఉంది వేలు ముద్ర గాన్ని. గోపి వచ్చాడన్న సంబరంలో ఊళ్ళో కుర్రగారికి ఒళ్ళు పై తెలియడం లేదు. బావగారు మన గోపి కూడా చిన్ననాటి స్నేహితులంటే ఎంత ప్రేమ, ఎంత ప్రీతి బావగారు. ఏ గోపి, నేను జ్ఞాపకున్నాను నీకు. నువ్వు జ్ఞాపకం లేకుండా ఎలా రా? సున్నం కూడా జ్ఞాపకం అన్నమాట. ఓ రోజు నువ్వు నేను కాదు, నువ్వు వినాయకుడి బొట్టులో వేలు పెట్టావు. ఆ తేలు పుట్టింది మంత్రం ఏంచు. ఏమిటిది జ్ఞాపక రే? వస్తాంటరా, పైకా కలుసుకున్నా. అంతవరకు ఇక్కడే ఉండమంటావా? అన్నపూర్ణ నీ ముద్ర కొడుకు వస్తున్నాడు, ఇక్కడ ఉంటే చెడిపోతాడని పట్టం పంపించాం. ఇప్పుడు ఏమైంది? ఏం చేశాడండి? ఏం చేశారా? వెళ్ళి చూడు, చిల్లర జనంతో చిందులాడుతున్నాడు. చూడండి, రాగానే వాడిని ఏమనకండి, కోపడకండి అంటారు, అంతేగా. వాడు చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు. మనం మాట్లాడడం అనవసరం, వాడు తప్పు కాదంటాం, ఆ రక్తంలోనే ఉందంట. పేదదాని కడుపును పుట్టిన వాడికి పేద బుద్ధులే వస్తాయని ఎన్నో సార్లు అన్నారు, మళ్ళీ మళ్ళీ ఆ మాట ఎందుకు అనడం? నానా గుడ్ మార్నింగ్ అమ్మా. కులాసానా? చెల్లెమ్మ ఎక్కడ? లోపల ఉంది. కాలు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కాస్త నయంగానే ఉంది. దానికి వచ్చావు? ఏ రాకుండా అక్కడే ఉండిపోతా అనుకున్నావా? అన్నా ఏమిటి అలా ఉన్నావు? గోపి జమీందారీ మర్యాదలని కొన్ని ఉన్నాయి. నాన్నేమిటి? నాన్న నాన్న గారు అన్నారు. తండ్రి కొడుకుల మధ్య గారు ఏమిటన్నాయా? గోపి మనలో మనం ఎలా పెంచుకున్నా ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ బయట వాళ్ళతో ప్రవర్తించవలసిన పద్ధతులు మర్యాదలు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం తప్పడానికి వీల్లేదు. మీరు చెప్పినట్లే చేయాలన్నా, మీ పద్ధతులే పాటించాలన్నా నన్ను ఇక్కడే మీతో పాటు ఉంచితే పోయేదిగా. అంటే
నేను చేసింది తప్పంట. మీరు చేసింది తప్పనడం లేదు. మంచిని తెలుసుకోవడం, నలుగురిలో ఒకటిగా బ్రతకడం తప్పు కాదు అంటున్నా. మా తప్పులు చెప్పడానికి కాదు, నిన్ను చదువుకు పంపించింది. నన్ను పంపించింది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, తెలివితేటలు పెంచుకోవడానికి, మంచిని పంచుకోవడానికి. ప్రపంచాన్ని తెలుసుకో, మంచిని పెంచుకో, కానీ అవేవి మన అంతస్తుకు హోదాకు అడ్డు రాకూడదు. అవే మాకు కావాల్సింది. అలాగేనా? నాకు తెలిసినంత వరకు, నేను తప్పు చేయనంత వరకు మీరు చెప్పినట్లే చేస్తా. ఓకే. పాపలు, పాపాయిలు, మాంచారమ్మా, తాయారమ్మా, ఏం చేస్తున్నారే? ఇదిగో ఏమయ్య, నీకెన్నిసార్లు చెప్పాను గుర్రాన్ని గాడిదే ఒకే తోట కట్టొద్దని? ఏమన్నావే? నేను గాడిదనా? అయితే నువ్వు అడ్డగాడిదే. పోవే గుడ్డి గాడిదే. నన్ను గుడ్డి గాడిద అంటావుంటే బాడవా, నన్ను బడవ అంటావుంటే కాడవా. ఏమన్నావే? నువ్వేమన్నావే? గోచిగుడిందా? అయితే పెడతా. నువ్వు పెట్టాను, నువ్వే ఉండవే. నేను పెడతాను. నేను పెద్ద పిల్లని, నేను చిన్న పిల్లని. అబ్బా, ఇద్దరు పిల్లలు కాస్త ఆగండి, మీకు మంచి కబురు చెబుదామని వచ్చా. ఏమిటది? మన గోపి వచ్చాడు. నాన్న వచ్చాడా? నా మేనల్లుడు వచ్చాడా? మరి మైలురైలా నుంచొని చెప్పవే. నేను పెడుతున్నా. నేనంటే ప్రాణం, నేను పెడుతున్నా. ఇద్దరు పెడితే మరి ఇంటి పని, వంట పని. కళ్ళతోడిట్టుకుని, కండువా వేసుకుని, గంగిరెద్దర ఊరంతా తిరిగి రాకపోతే ఒక్క పూట వంట చేయలేవు? ఎందుకు చేయడే? ఇదిగో నిన్నే వంట చేసి, ఇల్లు కడిగి, బట్టలు ఉతికి. కొంచెం ఆలోచించండి. పంచాయతీ బోర్డు నంబర్ చేయవలే. ఇద్దరు పిల్లలు మొగుడు కూడాను. చెప్పనట్టు చెయ్యి. అమ్మా, ఏడు కొండలవాడ, నాకు ఈ కొండల అప్ప చెప్పావా స్వామి? అత్తలు, మేనత్తలు, మీ కంటపడిన తర్వాత ఇక నేను ఎట్లా కొనసాగా ఉంటారు? అయ్యయ్యో, ఎంత చిక్కుపోయి ఎవరన్నా ఆయన? ఒక చిక్కు పోవడం ఏంటంటే, బిడ్డ ఎంత నల్లబడిపోయాడో. చిచ్చి ఊరుకో. అయ్యో, పదేళ్లకతో గుమ్మటంలా ఉండేవాడు. ఊరుకోటి గుమ్మటం ఏమో, గుమ్మడి పండురా ఉండేవాడు బిడ్డ. అత్తలు ఆగండి, మీరు ఇలా నన్ను బట్టి మీరు గుందడమేనా, లేక నాకోసం ఏమైనా ఒక ఆడపిల్లైనా కన్నా? ఈ సంవత్సరం ఎలాగైనా తప్పదని చెప్పి ఆచార్య గారు వర్తించారు నాయన. అక్కడ కదరా నాయన, ఇక్కడ ఆ మాటలకు ఏమొచ్చలే నాయన. ఇక్కడే ఖాయం, అక్కడే ఖాయం అయితే మళ్ళీ నన్ను ఎందుకు కట్టుకున్నారా అడుగు నాయన. సరేలే, ఇక మీ ఇద్దరు ఆడపిల్లలు కానీ, వాళ్ళు పెద్దవాళ్ళై నేను వాళ్ళని పెళ్లి చేసేసరికి మన పని గోవింద. అబ్బే, ఎందుకు నాయన? ఆడపిల్లలు ఇట్టే అడిగిపోతారు. అన్నయ్య, అమ్మ నిన్ను టాలెంట్ కోడానికి పిలుస్తోంది. నాకెందుకమ్మా టాలెంట్? నీ పుట్టినరోజు కదా, టాలెంట్ కావాలి. అవును అల్లుడు, అవును, నేను టాలెంట్ వస్తాను. నేను ఆవడం పెడతాను రా, నేను ఒళ్ళు చూస్తాను, నేను నలుగు పెట్టి నీళ్లు వస్తాను. మీ ఇద్దరు చేతుల్లో నేనేమైపోతాను? ఏమైపోతావు? వెండిలా ఎలిగిపోతావు నాయన, వెలవెల బంగారులా మెరిచిపోతావు నాయన. మీ ఇద్దరు మేనత్తలైతేనే నా పని ఇలా ఉంది. ఇక మీ ఇద్దరు పిల్లలతో మా మామ ఎలా ఎరుగుతున్నాడో. మీ మామయ్యకి పిడక్కత్తిగా ఉన్నాడు. ఏం చేస్తాం బాబు? ఆ బ్రహ్మరాత పడే మేము ఏడుస్తున్నాం. బంగారం లాంటి బిడ్డ ఒక్క ఆడపిల్లని కానీ ఇచ్చి పెళ్లి చేద్దామంటే ఆ దృష్టాన్ని కూడా నోచుకోకుండా చేశాడు ఆ భగవంతుడు. భగవంతుడు ఏం చేస్తాడే, ముందున ఒకటి మిడికాడు కనుక. ఏడు కొండలవాడ, నువ్వెలాగేగుతున్నావయ్యా? పంచాయతీ బోర్డు నంబర్ని, ఇద్దరు పిల్లల మగుడిని నా వల్ల కాదు స్వామి. అత్తలు, మేనత్తలు, నా ఒంట్లో ఇంకా ఎముకలు, నరాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడుతున్నారా? మల్లెపూలా ఉన్నావు, నీ ఒంట్లో ఎముకలు నరాలు ఎక్కడ ఉన్నాయరా? ఇంకెక్కడ మల్లెపూ మేనత్త. అల్లుడు, కట్టెల కోసం వచ్చింది ఆయన. ఎందుకు? ఎన్నెల్లా మెరిచిపోతావు. ఇంకేమైనా ఎన్నెలేమిటే నీ మొహం? మీగడు వస్తే మెలమెల్ల ఆడిపోతాడు. ఇంకేమైనా ఇష్టం నేను వెన్నపోతే రాస్తాను. మధ్య నీ ఇష్టం ఏమిటో బోర్ ఇష్టం, నేను మీగడే వస్తాను. నిమ్మదిగా రాయండి అత్తలారా. పిల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిక్కినాడే చిక్కినాడే. వీడు రావాడే కాదు, రావాడే వీడు, రావాడే రావాడే కాదు, రావాడే రావాడే.
దొంగ కుంగ ఎందుకు అతకులకు మా అన్నయ్య గోపి. మీరేం చెప్పసలేదులే, చూడగానే తెలుసుకున్నాను. ఏం చూడగానే? ఆ పట్నం వాసం టెక్కు నిక్కు. ఈ పల్లెటూరి పంకం బెంక చూసి నేను తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు అన్నయ్య? అడగండి అమ్మాయి గారు. అత్త అడగండి. ఈ మాత్రం తెలుసుకోలేనా? మా చెల్లెమ్మ కాలుకు మందు రాసే పల్లెటూరి డాక్టర్ అమ్మ. నేను డాక్టర్ ఎందుకు అవుతాను? డాక్టర్ అంటే తూతులతో పొడవాలి, కత్తులతో నరకాలి, ఇన్ని మందులు మింగించాలి, మందంతా ఇట్లా రాయడం, ఇట్లా లాగే నొప్పి లాగేస్తావా? ఓ చూడలేనివి, చెప్పలేనివి ఏమైనా సరే. ఓహో, ఏమిచ్చుకోవాలో? నాదే వ్యాపారం అనుకున్నారా? కాదా? కాదు, తరతరాలుగా వస్తున్న విద్య. డబ్బు తీసుకుంటే పనిచేయదు. నీ పేరు? నా పేరు ఎలా ఉందన్నయ్య? లడ్డు. అది కాదమ్మా, నీకు ఇష్టమని బందర్ లడ్డు తీసుకొచ్చాను. ఏం బాబుగారు ఇదంతా? ఈరోజు చిన్నబాబు పుట్టినరోజు. ఓర్రీ తెస్త చెక్క. అంటే చిన్నబాబు గారు ఇవాళే పుట్టారా? పిచ్చిదాన, ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుంది. అత్తాగా, నీ పుట్టినరోజుకి నా బహుమానం. చాలా బాగుందమ్మా. అవునమ్మగారు, ఆ ఉంగరానికి ఒక ముచ్చే ఉంటే ఇంకా బాగుండేది. సరే కానీ రేపు అమ్మకి భోగిపళ్ళు పోస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా రండమ్మ గారు, మందు రాయాలి. చాలా బాగుంది. బాబు నీకు లడ్డూలు అంటే ఇష్టం అని చేశాను. గోపి వస్తానన్నాడు, వస్తాడా? నీ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. అడుగు గోపి. సరే సున్నం. సున్నమైతేనేమి, అన్నమైతేనేమి, అన్నమే తినమందు అన్నా. అది ఎవరన్నారు? నేను మాత్రం లేదు. అయ్యి బాబా, నేను అసలు కాదు. ఒరే మర్చిపోయి నేను రాయలే కదా పెద్ద మహాజ్ఞానం అని. రేమో వాడు భీమగా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదే. మనం చేస్తున్న చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? పై నుంచి. ఈ కోతి మొగత మీకే పని రాత అయితే కొంప తీసి తన్నే చూసి నవ్వామనుకుందే అనుకో. అనుకుంటే ఏం చేస్తుంది? ఏం చేయదు, చంపేస్తుంది అంతే. చంపేయడమే? ఏం చూసుకుంటే అత్త పొగరు? అది పొగరుగా చూడరాయి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అన్నట్లు ఈ ఊళ్ళో అందరి మనిషిలాగా మసలుకుంటోంది. కానీ చిల్లి గవ్వ కూడా చేయదే మంచిదేగా. అంతేనా, ఈ ఊర్లో అబ్బా అమ్మ లేని వాళ్ళందరినీ అనాథుల్ని తీసుకొచ్చి పోషిస్తూ ఉంటుంది. ఇంకా మంచిది. మంచిది మంచిది అంటున్నాడు మన వాడు, ఎంత దూరం వెళ్ళిపోతాడు. మంచిని మంచి అంటున్నాను అంతేరా. వస్తాను, కూర్చోండి. మళ్ళీ ఇక్కడేనా? కాదా, నువ్వు రమ్మా. అమ్మగారు మీ పండగ అయిపోయింది, ఇంకా నా పండగ. బట్టి నువ్వేస్తే పానకంలో పుడకలాగా చూస్తారుగా. పానకంలో పుడకో, మట్లో మాణిక్యం. అమ్మగారు మీరు లేవ. ఇక చాలు అమ్మాయి గారు, రోజు ఇలాగే నడవచ్చు, అలవాటు చేసుకోండి. తేలిక నడవచ్చు, కూర్చోండి. కంగ్రాచులేషన్స్ సార్. అంటే? అంటే పెద్ద పెద్ద డాక్టర్ల వల్ల కానిది నువ్వు సాధించావు. మా చెల్లెమ్మకు మరో జన్మనిచ్చావు. నీ మేలు ఎప్పటికీ మర్చి. రాజా, నీకేం కావాలడు? నాకు కావాల్సింది చిన్నబాబు గారు ఇచ్చేసారే కాదు. ఏమిటది? మనిషికి ఏం కావాలి పెద్దబాబు గారు? చిన్నబాబు గారు చెప్పినట్టు
బతికుండగా ఒక మంచి మాట, చచ్చిపోయిన తర్వాత ఒక కన్నీటి చుక్క. ఆ రెండోది మా గోపి ఇస్తాడులే. అందరికీ కన్నీళ్లు ఉండాలి ఇవ్వటానికి. సరే, నువ్వు చేసిన ఉపకారానికి ఎప్పుడైనా వచ్చి ఏదైనా అడగవచ్చు, తీసుకో. ఉత్తమ గారు వద్దు. మంచితనం అంతా నేను సొంతం చేసుకుంటేనా? మమ్మల్ని కొంచెం పంచుకొని. అమ్మా, ఆ గొలుసుకు ఒక పెద్ద పగడ ఉంటే ఇంకా బాగుండేదమ్మా. నాకు తోచలేదు బాబు. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజుకి మీ ఇద్దరికి చేయిస్తా. రాముడు, ఇంతవరకు నిన్ను కొట్టే మగాడు ఈ ఊళ్ళోనే పుట్టలేదు. ఈ ఏడు కూడా నా పరు నిలబెట్టాలి. నీ పేరు సొన్నమే గాని నీలో సొన్నం సొన్నారా? ఎందుకని? ఈ ఏడాదన నువ్వు పోట్ల గిత్తని గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉందా? ఉందో లేదో కానీ నాకు మాత్రం కాన్ఫిడెన్స్ లేదు. పోనీ ఓ మోపు తింటా, ఏ తిన్నో గిత్త తింటదని కాన్ఫిడెన్స్ నాకుంది. గిత్త ఏడురా? అదే పోట్ల గిత్త. పోట్ల గిత్త ఏడేళ్ళుగా ఏలుతున్నాడు మా రాముడు. వాడిని కొట్టే మగాడు ఇంతవరకు రాలేదు. మీలో ఎవరైనా ఉంటే రండి. రెండోసారి ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నాను. చిన్నబాబు గారు, మీరా? వదులు, మీ రాముడు వదులు. ముద్దిస్తుందని కాన్ఫిడెన్స్ నీకుందా? నాకున్నదే కాన్ఫిడెన్స్. నాకు లేదు. నాకు ఉంది. ఏమిటి కాన్ఫిడెన్స్? అదే అదే, నేను ఒప్పుకుంటాను. ఒప్పుకుంది. ఈ
ఇది పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస చక్క ముక్కు తాడు వేయాలి రోయ్ దీంతో సచక్క ముక్కు తాడు వేయాలి రోయ్ ఇది పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస చెక్క ముక్కు తాడు వేయాలి రోయ్ పల్లెటూరి కుర్రది ఒళ్ళు బలిసి ఉన్నది జబ్బ చరిచి పిలిచింది దెబ్బకెగిరిపోతుంది పల్లెటూరి కుర్రది ఒళ్ళు బలిసి ఉన్నది జబ్బ చరిచి పిలిచింది దెబ్బకెగిరిపోతుంది పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస్స చక్క ముక్కు తాడు వేయాలి రోయ్ తస్స చక్క ముక్కు తాడు వేయాలి రోయ్ పడుచుదనవ్వగలు చూచి పడిపోతాననుకోకు విడిసి పడే సొగసులన్నీ మూన్నాళ్ళని తెలుసు నాకు పడుచుదనవ్వగలు చూచి పడిపోతాననుకోకు విడిసి పడే సొగసులన్నీ మూన్నాళ్ళని తెలుసు నాకు చూస్తున్నా అయ్యో ఆ నడుము పడే పాటలు అవి నడుము పడే పాటలు కావు నా నడకలోని సంపులు ఆటరాని అమ్మాయికి ఓటి దంట మధ్యల ఓటి మూత అబ్బాయికి ఒత్తుత్తి నోటి దూల తగతం తగ తగతం తగ తగతం తగ 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 తగతం తగ తగతం తగ తగతం తగతం పాసరి కోసరి పాసరి కోసరి తగతం 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 ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళకి మరి ఇంత మందిలో ముద్దు అలా ఇవ్వాలిగా ముద్దేగా ముద్దే ఒరే సున్నో మీ బాబు గారిని సిద్ధంగా ఉండమను సిద్ధమేనా రెడీగా ఉన్నాను కరుణి ముట్టుకునే ఇవ్వాలని లేదుగా పాపా గురు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టింది తస్స జక్క దీనికి ఇంకా పొగరు తగ్గలేదు పొగరు తగ్గలేదని కాన్ఫిడెన్స్ నీకుందా తగ్గిస్తాను అనే కాన్ఫిడెన్స్ నాకుంది మరి అయితే కానీ
అన్నయ్య ఏంటనే ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, వాత వస్తుందేమో, ఒక చిన్న పని చేసి పెడతావా? ఏంటన్నయ్య? మరి ఒళ్ళంతా నొప్పులమ్మా, మందేమైనా ఇస్తుంది ఏమో అని. ఓ తప్పకుండా ఇస్తుంది, నే చెప్తాగా. అమ్మాయి గారు వచ్చింది. అమ్మాయి గారు మీ కాలు ఎలా ఉంది? నా కాలు బాగానే ఉంది, కానీ పాపం అన్నయ్యకే. ఏ మీ అన్నయ్యకి ఏమైంది? ఏం చెప్పను పాపం, నిన్నేదో పోటీ పడ్డాట. ఒళ్ళంతా నొప్పులే, కదల్లాడు మెదల్లాడు, నడవలేక నా గదిలో పడుకున్నాడు. అయ్యో పాప, నేను చూస్తానుగా. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఏంటండి ఏమైంది? బాధ, నొప్పి. ఎక్కడ, ఎందుకు? ఎందుకు అంటే ఏమని చెప్పను, నువ్వు గిట్ల ఎందుకు పెంచాలి? పెంచాలి అనుకో, నువ్వు దాన్ని నా మీద ఎందుకు కుదరాలి? వదిలేవే అనుకో, నేను దాంతో ఎందుకు పోటీ పడాలి? అబ్బా, ఒళ్ళంతా నొప్పులతో ఎందుకు పడుకోవాలి? నొప్పులా, ఎక్కడ? ఎక్కడంటే ఏమని చెప్పను, ఒళ్ళంతా. అబ్బా బాబు గారు, కొంచెం ఓపిక పట్టండి. పడతాను, మందు రాస్తాను. రాయించుకుంటా, ఒక నిమిషమే లాగేస్తుంది. ఒక నిమిషం ఎందుకు, ఎన్ని నిమిషాలు అయినా పర్వాలేదు. అబ్బా ఏమిటది? ఇది మలయాళం మందు. మలయాళం మంది అదేంటురా నాయన, చాలా బాగుంది. అది అక్కడ కాదు, కొంచెం కింద కింద కింద. అబ్బా అది అక్కడ కాదు, ఇది ఇది కొంచెం పైన పైన పైన. అది అది కాదు, కొద్దిగా పక్కన పక్కన. గోపి అమ్మా, అమ్మా వస్తామా? వచ్చేస్తారు. ఇదా సంగతి చూస్తా. మలయాళం, మలయాళం మందు అదే కాదమ్మా, ఒళ్ళంత నొప్పులు కాదు, పప్పులు కాదు, కాదు కంగారు. అది ఇది కంగారు కాదమ్మా, కాపిస్తావమ్మా. ఆకలి కాదు, కాపిస్తాను కానీ వెళ్ళి స్నానం చేస్తా. మీ నాన్నగారు వచ్చేవాళ్ళ. ఎవరండి మీరు? నేనా? నేను. నీ పేరేమిటి బాబు? నేను. మరి రాధని ఇక్కడ? మా అక్కే. లేదా? ఉంది జ్వరం. జ్వరమా? అయ్యో పాప. పెద్ద పెద్ద వాళ్ళకి రాసిన జ్వరం నాకు వచ్చింది. ఏంట్రా దేవుడా? రాధా, రాధా, ఏమిటి నీకు జ్వరమా? ఎవరు? చిన్నబాబు గారా? నేను. శ్రీరామచంద్ర, కూర్చోండి బాబు. లేవచ్చు, లేవచ్చు, పడుకో. పడుకుంటే మాకు జరుగుతుందా బాబు? ఈ మాయదారితో నా నెచ్చిన వచ్చి పడింది. మీలాంటి గొప్పకి వచ్చింటే బాగుండేది. పొద్దు నుంచి ఒక్క పని కూడా కాలేదు. అవును జ్వరం కదా. పాలు పిండాలి, రాముడికి మేత వేయాలి అన్నట్టు మర్చిపోయాను. పొయ్యి మీద అన్నం ఆడిపోతుందేమో, దింపే దిక్కు కూడా లేదు. అయ్యో నువ్వు లేవద్దు, జ్వరం నేను దింపుతాగా. మీరా? వద్దు బాబు, మీ చేతులు కందిపోతాయి. పర్వాలేదు, మీకోసం కందినా ఇబ్బంది లేదు. పొయ్యకి ఇట్టే అట్లా. అదే అంత బాగా కాలేదు, కొండ కింద పడింది. నోరెండిపోతాంది బాబు. మంచి దొరుకుతావా? తాగాలని ఉంది. అయ్యో అయ్యో, నాకు పగొట్టేశారా దేవుడా? కొత్తది కొనిస్తానులే. మీకే డబ్బు నా మహారాజులు, ఏదైనా కొనియగలరు. అక్క ఇంకా పాలు పెద్దగా చెప్పకపోతే చేయరాదు. అమ్మో వేదనని తంతుంది, నాకు భయం. పాలేగా నేను పెతుకుతాగా? అది పేడ తీసి రెండు రోజులైంది. పేడేగా నేను తీస్తాగా? చెందెక్కడ ఇదిగో. తప్పేడా పెద్దదే. కొంపదీసి తన్నదు కదా ఏమో.
ఉండవే మా అమ్మగదు మొత్తం మీద మంచిదానివి తీసుకో బాబు చిన్నబాబు గారు రాముడి దగ్గర పేడంతా తీసి గడ్డి కూడా వెయ్యాలండి అలాగే అలాగే ఒళ్ళు పిసికెనగా కర్మ చిన్నబాబు గారు ఈ దెబ్బతో మీ నొప్పులన్నీ పూర్తిగా నయమయ్యాయండి మరి నీ జ్వరం అదంతా నాటకానికి నాటకంలే అండి నాటకానికి నాటకమా ఇది నీ నాటకానికి ఏ దర్జాగా కూర్చున్నావు నిద్ర రావడలే లే పోదాం 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 అంటున్నావు ఈవేళ గురువారం మర్చిపోయావా నిన్నటితో ఆవిడ మూడు రోజులు అయిపోయినాయి ఈవేళ నుంచి నా వంతు లేమటుటే ఏడు కొండల వాడా ఈ మూడు రోజులు నన్ను ఎలా కాపాడుకుంటావో నీదే భారం ఎప్పుడు నా వంతు వచ్చినా దేవుడు పడి ఏడుస్తావు ఎందుకు లే ఓ అబ్బా కొత్త పెళ్లి కూతురులా కొలుకుతోంది ఈ మూడు రోజులు నిన్ను సుఖపండిస్తానా చూద్దుగా నిన్న ఒక జ్యోతిషుడు నా చేయి చూసి నే తల్లిని కాబోతున్నానన్నాడు చెయ్యి చూసా నాకు తెలియని విషయం వాడికి ఎలా తెలిసిందే తలుపు తలుపు చూసారా దెయ్యంలాగా వచ్చి ఎట్ట తలుపు బారేస్తుందా మనం ఎక్కడ సుఖపడిపోతామో కళ్ళలో నిప్పులు వసుకుంటుంది తలుపు తీవే వస్తున్నాను ఎందుకు వచ్చావే చెప్తా ఏమిటో చెప్పేది ఏమిటి పుచ్చంకాయలు తెచ్చావే వంకాయ వంక పెట్టుకుని నాగిరిలోకి వచ్చావే నడవే బయటికి నువ్వేరా నన్ను నిలబడడానికి నేను ఏమన్నా చెప్పాలంటే నాకున్న మూడు రోజులు నాకు కాకుండా చేయాలనే నీ ఉద్దేశం నడవే బయటికి నేను నడాను ఓ పంచాయతీ నెంబరు ఈ పుచ్చంకాయలు ఇచ్చి మంచిగా నీ మొహానికి ఇప్పుడు తాలేవి ఏమే ఏమే నా వంకాయలు పుట్టి నేల కొట్టావుంటే ఉండు ఉండు ఉండి నీ పుచ్చంకాయ కానీ నీ మొహాలు పడతా ఉండవే ఏమే నా వంకాయలు మొహాలు పడతావా ఏడు కొండల వాడ వెంకటేశ్వర స్వామి ఈ ఇద్దరి పిల్లల భాగవతం తెలుసును గనక నేను పైన ఒకరిని కింద ఒకరిని కాపురం పెట్టావా స్వామి నాకా తెలివి లేదు అక్క అక్క ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందామా ఏమాటరా ముద్దులాట ముద్దులాట అదేమాట దాగుడు మూతల్లాగే కానీ ఈ ఆటలో ఎవరికి ఎవరి మీద ఎక్కువ ఇష్టమో తెలిసిపోతుంది ఎట్లా నీకల్లా గంతులు కట్టావనుకో మేమంతా నీ చుట్టూ తిరుగుతుంటాం నువ్వు ఎవరిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటావో వాళ్ళ మీద నీకు ఎక్కువ ఇష్టం అనమాట ఆడుకుందాం అక్క ఓ ఆడుకుందాం అయితే ముందు నువ్వే దొంగ అలాగే చేతులు వెనక్కి కట్టుకోవాలి కట్టుకున్నా ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు తప్పలేదు మరి నాకు బనారస్ చీర తీసుకురండి ఓ పంచాయతీ నెంబరు ఇక నీ శృంగారం జరగానే పద వడ్డీ కాసుల వాడ నాంచారు వదులుచుకున్నాను ఇక తాయారమ్మ పాలపడ్డాను దయచూడు స్వామి ఊరికే మేకలు ఆకులు అవుతూ కూర్చోడంగా తలుపులు తాళా సరిగ్గా చూసుకో ఇక పదవయ్యా నా మూడు రోజులు నా గదిలోకి వచ్చి నానా అల్లరి చేస్తావా చూడు నిన్నేం చేస్తాను మొన్న మూడు రోజులు రాక్షసి ఎంత యాతన పెట్టిందో ఏమో హాయిగా పడుకో అడకత్తిలో పోక చక్కకి హాయి అనుభవించ చిన్నబాబు ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎందుకు నన్ను రమ్మన్నారులే మాతోరు చెప్పారులే ఏం చెప్పారు ఊరుకో తాత నీ సొమ్మేం పోయింది ఇంట్లో ఎవరు లేరుగా ఏమిటి అలా చూస్తున్నావు అమ్మా బాబోయ్ ఎన్ని బొమ్మలు
నీలాంటి అందగత్తెలు అందం చూసుకోవాలంటే అన్ని బొమ్మలు కనిపించాలి. చీచి, చుట్టూ 100 మంది ఉన్నట్టుంది, అసలు అందాన్ని ఎట్టా చూసుకుంటారు? నీ ఒళ్ళంతా చీర కప్పేసుకుంటే అందం ఎలా కనిపిస్తుంది? ఏ తాత, ఏంటా పొగరు? పొగరు కాదు, పొగరు. ఓహో తాత, ఏంటి నీ ఉద్దేశం? అదే ఉద్దేశమే. అది కాదు, పెద్దవాళ్ళందరూ ఇలాగే చూసుకుంటారని నీకు చూపించా అంతే. చిచి, సిగ్గు లేకపోతే సరే. ఎవళ్ళకి, వాళ్ళకా నాకా? నీ కాదులే తాత, వాళ్ళకి. ఇంకేమున్నాయి చూపించు. చాలా ఉన్నాయి, పెడదాం పద. తాత, లోపలే ఉంది స్నానాల గది, వెళ్ళి చూడు. అయ్యయ్యో తాత, ఏంటది తాత? అదే అదే, బాగుంది బాగుంది, ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు. కాదు, దొరలు స్నానం చేసే పద్ధతి ఎట్లా ఉంది? నీ తలక ఎలా ఉంది? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోతావు? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. ఓయ్ ముసలాడా, ఎట్లా ఉంది? అట్లాగే ఉంది, వయసు వస్తోంది. కాదు, మతిపోతోంది. వదలను. చిన్నబాబు గారా? కాదు, గోపి. నిన్న అలా చూస్తుంటే ఎలా ఉంది? ఎలా ఉందా? అక్కడ బీరువాలో మంచి చీరలున్నాయి, సింగారించుకురా, అప్పుడు చెప్తాను. వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనీదరిని, నువ్వాదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. చాలని కలిపింది ఇద్దరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనీదరిని, నువ్వాదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నలుపులో నీ కనుల మెరుపులో కలలై 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 తానే వెలిసింది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. చిరంజీవులై జీవించు
చాలని కలిపింది ఇద్దరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనీదరిని నువ్వాదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఏమిటి ఈ గొడుగు మీద? చిత్రపతి సప్తగిరి గారు, ఏమిటి ఎండ వాన లేకుండా ఈ గుడిగా తిరుగుతున్నట్టు మీరు? మతి లేక నీకే కాదనుకోండి, ఈ ఊరో చాలా మంది కదా ఏదనుకోండి. అదేమిటి ఇది వర్రీతోటి అశాంతి ఉందండి మొహం? ఏమిటి కదా కథ కాదు నాయన, ఇద్దరి పెళ్లాల మధ్య చిత్రవత. ఇద్దరు అటివలున్న ఇరకాటమేనయ్యా, విశ్వదాభిరామ వినురమేమా? ఏమండి మంచి చిక్క వేయమంటారండి? వేసి పెట్టవయ్యా. కట్టుతున్నా మరి. ఇచ్చుకుంటానయ్యా. అయితే వదిలేండి, వదిలేండి చెప్పండి. ఇదిగో ఈ సంగతి ఎలాగైనా దారికి పట్టుకొచ్చామంటే చచ్చి నీ కడుపున పడుతుంది. మీకు అన్న పెడతాను, మళ్ళీ పుట్టారనుకోండి రెండు మ్యారేజ్ చేసుకుంటారు. రెండు పెళ్ళు? అవునండి. బుద్ధి వచ్చింది నాయన, లెంపలేసుకుంటున్నాను. ఏ జన్మలోనూ ఇద్దరు పెళ్ళాలు మాత్రం వద్దు. అంతే కదండి, ప్రామిస్ చేయండి. నాకు వదిలేండి, మీరు వెళ్ళని చెప్తాను. అరే అంతా నువ్వే తినేస్తున్నావే నాకు? అయ్యో ఇంగ్లీష్ చేశానే. అయినా పర్వాలేదు, రెండో పక్క కొరుకోండి. నాకు కావలసిన పక్క కొరుకు తింటాను, నువ్వు వెళ్ళి కూర్చో. నేను కూర్చోను. కూర్చోమంటే? అయ్యో నా ఎంగిలి. ఏ ఎంగిలి అయితే? ఎంగిలి అయితే ఏంటో తెలుసా? ఏమిటి? నేను చెప్పను, నాకు సిగ్గుగా ఉంది. చెప్పడానికి సిగ్గెందుకు? పర్వాలేదు చెప్పు. మరి మరి ఎంగిలి ఎంగిలి కలిస్తే కొంగు కొంగు ముడిపెడుతుంది. ముడిపెడితే మంచిది. గుండెల్లో గుండె దూసుకుపోతుంది. దూసుకుపోతే మరీ మంచిది. అంతేనా, మొగుడు పెళ్ళాలి అయిపోతారు. అలాగే అయిపోదాం. ఎవరు? మన ఇద్దరమే. ఏ కాకూడదా? ఎట్లా? నీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? మనసులు కలిశాక ఆస్తులు అంతస్తులు అడ్డురావు ఆపలేవు. చూడు, ఆదరిని ఈదరిని కృష్ణమ్మ ఎలా కలిపిందో మనిద్దరినీ కూడా అలాగే కలుపుతుంది. నిజంగా? నిజంగా. సిగ్గుతో పారిపోతున్న ఆ సూర్యుడే మనిద్దరికీ సాక్షి. గోపి రాధా. నీకేమైనా మర్చిపోయిందా? ఏమిట్రా కారు కుట్టలు? ఏమిట్రా కారు కుట్టలు? పోనీ రైలు కొద్దు పోయినా ఎవడా నువ్వు? సరిగ్గా చెప్పకపోయావా, బుర్ర రాగీతం పాడిస్తావు. ఏమిటి మీ ఇద్దరికి సంగీతం కూడా వచ్చా? మా అమ్మ కూడా వచ్చు. మా అమ్మ సంగీతం ఉండాలి కాని మా నాన్నగారు ప్రతి ఆదివారం అంటే అదే సత్తగిరి నాన్నగారు అలాక్కడే ఉండి బాగా ఆనందించి ఖర్చులు డబ్బులు చేరిపోయేవారు అనమాట. మూడు వారాలు అడలేదు. ఓ అంత తెమ్మంది, అదేదో నాకు ఇమ్మంది. సరే వీడు చెప్పేది నిజమంటే? అదే నాకు అర్థం కావట్లేదు. నిజమేనా? ఏమిటిది? అదేరా మా వారు అన్నారు. వీడు అలా ఎందుకు చెప్తాడే? నాలుగు తగలంతా చెప్తాడు, ఉండొస్తా. ఏమిట బావి పెసరట్టు కీకర్ అందంగా ఉంది, పెట్లో పెట్టి దాచుకోండి. పెద్ద ఎంత వరకు దాచరాదు కాదురా. ఎందుకే చంపేయడు? చంపేయడు ఏంటి చంపేయడు? నువ్వు వాళ్ళ నాన్నవనే మోగుతున్నాడు. మాగడే కదూ, ప్రతి ఆధారం నువ్వు వాళ్ళ ఇంటి చంపుతున్నాడు. అవును, అదేదో తేడాలి, ఇప్పుడు తేడాలి. తప్పే ఉంది, ఎన్నాళ్ళు నేను చెప్పలేని నిజాన్ని వాడు వచ్చి చెప్పేశాడు. నేను తెగించేశాను. నిజమా? అవును, వారానికి మూడేసు రోజులు మీతో గడిపినా మీకు సంతాన యోగం లేదు. ఆ మిగతా ఒక్కరోజు అక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ అందమైన పుత్రుని గని అదృష్టం దానికి లభించింది. అయ్యో అయ్యో ఇది ఎక్కడ దేవుడా, నీకేం పోయేగానే వచ్చిందిరా మొగడా. నాన్నారు వీళ్ళిద్దరూ వంత పాట కూడా పాడతారా? పాడతారు నాయన, పాడతారు. వంతే కాదురా, కోతే కదరా, నీ బొంద పాడతాం, నీ సంతా పంపిస్తాం.
వాడిని సంతకి పంపిస్తే మీకే నష్టం. రేపు వాడి పేర వీలునామా రాశానంటే యాస్తంతరికి వాడే హక్కుదారుడు అవుతాడు. అంచేత మంచిగా చూసుకోండి, ప్రేమగా పెంచుకోండి. లేదా అందాక ఎందుకు మా సొంత బిడ్డలాగా పెంచుకుంటాం, మా నెత్తి మీద పెట్టుకుంటాం, మా బంగారు పుట్టుకున్నాడు. ఈ రోజు ఎంతగానో వస్తున్నారు మీరు. ఏవండి ఈ ఊళ్ళో ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ మీకు నేనంటే ఎందుకు ఇంత ప్రేమ? చూడు రాత, పెద్దవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకి పెద్ద మనసు ఉంటుందా? అయితే నాది పెద్ద మనసా? కాదు, మంచి మనసు. కాదు, మీరే మంచి మనిషి. కాదు, నువ్వే. మీరే? అరే నువ్వే. అరే మీరేనంటే నువ్వే. నీకు ఈత రాదని నాకు తెలియదు రాత. రాత రాత నీళ్ళు కక్కు రాత, కక్కు రాత, కక్కు నీళ్ళు కక్కు. ఇంకా రాత రాజా. ఏమిటి ఇంత ఆలస్యం? ఇంట్లో మొగుడంటూ ఒకడు ఉన్నాడు మరి. ఏడిశాడు వాడు? ఒక మొగుడేనా? ఏముండోయ్, మాకు కొన్ని నీతులున్నాయి. ఓయబ్బో, ఉండబట్టే ఒకరిని అంటి పెట్టుకుని ఊళ్ళో వాళ్ళ చేత చెడ్డదాన్ని అనిపించుకుంటున్నాను. ఇప్పుడు నీకేం తక్కువ చేశారని? తక్కువ చేయకపోయినా ఎక్కువేం చేయలేదుగా. కనీసం మీ తమ్ముడు గారు చేయగలిగింది చేస్తున్నది చేశారా? మా తమ్ముడా? వాణ్ణి పట్టావు? ఎందుకండి అలాంటి పాడు మాట్లాంటారు? నువ్వు అనేది ఏమిటి మరి? అంటే నాకు కాదు, మీ తమ్ముడు గారు ఆ రాధకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత దర్జాగా ఎంత మగటీవిగా పట్టపగలి బంగ్లాలో ఏలుకుంటున్నారు. మీరు ఉన్నారు చాటుమాటుగా. మీరు కోపడ్డా సరే, నిజమైన ప్రేమ అంటే వాళ్ళదే. ఆ ప్రేమ చూస్తావుగా, రేపు పాటికి తేలిపోతుంది వాళ్ళ ప్రేమ. చూడండి, మనం సరే నోచుకోలేదు, సుఖపడే వాళ్ళను కూడా ఎందుకు చెడగొడతారు? పాపం అండి. పాప పుణ్యాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఈ ప్రపంచంలో బ్రతకడమే కష్టం. లేలే గురువారం ఇదిగో నాయన, నీకోసమని లడ్డూలు చేసుకొచ్చాను. సిద్ధివినాయకుడా శుభ్రంగా తిను. చిత్తి తండ్రి, నీ ఒంటికి లడ్డూలు అట్టే మంచివి కావునైనా, పైగా అది నువ్వెంతో చేసుకొచ్చింది. నీకు జిల్లేబీలు మంచివని అచ్చంగా ఆవునైతే చేసుకొచ్చాను, తిన్నాయనా. ఎవరన్నారే? నేనన్నానే. నా లడ్డూలు నేను నూనెతో చేశానా? అవును. నీ జిలేబీ నువ్వు కిసలతో చేవే, కుక్కలు కూడా ముట్టుకోవే. ఛీ, నీ లడ్డూ ఆవునంతో చేసావే, నెక్కలు కూడా ముట్టుకోవే. ఛాపుణ్ణి, ఏ యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చింది మనం? ఇదిగో బుధమ్మ, గురవమ్మ చేసి నీ జిలేబీలు కుక్కలు కూడా ముట్టుకోకదు. అవునైనా, అందుకని ఇవి నువ్వు తినాలి. బాగా చెప్పావు. ఇంకా చెప్తాను. చెప్పు. ఇదిగో గురవమ్మ, బుధమ్మ చేసి నీ లడ్డూలు నక్కలు కూడా ముట్టుకోకదా? నక్కలేమిటి, ఈగలు దోమలు కూడా వాళ్ళం. అందుకని ఇవి నువ్వు తినాలి. తినాలి లేదా? ఆ దయ్యం చేసి లడ్డు చస్తే తిన్ను. ఆ మాయదట్టేసింది, నేను అసలు ముట్టుకోను. ముట్టుకోరు అయితే నేను పోతాను, నాన్నగారితో చెప్పేస్తాను, వీళ్ళ నామాలను తేల్చేస్తాను. నువ్వు తినమంటే గడ్డైనా తింటావురా. తినండి, ఒకరి మీద ఒకరు కోపాలా? మొగుడు అంటే పడదా? అసలు మీరు ఆడవాళ్ళైనా? అవును, తినేస్తా తినేస్తా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష. ఏమండి నీకు ఇష్టమని లడ్డూలు తీసుకొచ్చాను. లడ్డు ఏమండోయ్? రాధ, ఇక మన మధ్య అండీలు గుండీలు లేవు. మరేమున్నాయి? నాకు నువ్వు, నీకు నేను. ఏమన్నమ్మా? నాకు చాలా భయంగా ఉంది. పిచ్చి రాధ, భయపడే వాళ్లే ప్రతి క్షణం చస్తూ ఉంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు ఒకేసారి చస్తారు. అయితే మనం? మనమా? చనిపోయే వరకు ఒకటిగానే బ్రతికుంటాం. నిజంగా? నిజంగా నిజం. మనం తప్పు చేయనంత వరకు, ఎవరికి అపకారం చేయనంత వరకు ఏం చేసినా ఒప్పి, అది తప్పు కాదు. ఏమండి? అదే వద్దన్నా. గోపి
నేను చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూశారుగా. చూశాను. అయ్యగారు ఎందుకు రమ్మన్నారంట? రాధా, ఒళ్ళు తెలిసే ప్రవర్తిస్తున్నావా? ఎవరో ఏమిటో తెలిసి ఆడుతున్నావా ఈ ఆటలో? నేనేం చేశాను అయ్యగారు? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? ఈ మధ్య గోపిని ఇంటికి వస్తున్నాడా లేదా? వస్తున్నారు. నువ్వు మా చిన్న బంగ్లాకి వెళ్ళావా లేదా? వెళ్ళాను. మీరిద్దరూ కలిసి పడవలో షికారులు తిరిగారా లేదా? తిరిగావు. ఇన్ని గుండెలు నీకు? మా ఎదుటే మా అబ్బాయితో తిరిగానని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? అబద్ధం చెప్పేంత ధైర్యం నాకు లేదే గారు. అబద్ధం చెప్పేంత ధైర్యం లేదు, కానీ మాయ చేసి మత్తు చల్లి వల్ల వేసుకునే ధైర్యం ఉంది. అవునా? అవన్నీ ఆయనే అడగండి. ఆయన? ఆయన వరకు వచ్చింది వ్యవహారం? మనలో మనమాట. మావాడు ఎన్నో ఆయన. అయ్యగారు, ఈ దెబ్బ కన్నా మీరు ముందన్న మాటే నా గుండెల్లో మండుతోంది. ఆ మాటకి సమాధానం ఇప్పుడు కాదు, సమయం వస్తుంది అప్పుడు చెప్తాను. చెప్తావు చెప్తావు. రాధా, ఏమిటి కన్నీళ్ళు? ఏం జరిగింది? ఇంతవరకు జరిగిన దాని గురించి బాధపడట్లేదు, ఇక ముందు ఏం జరుగుతుందో భయపడుతున్నాను. అంటే? మీరు నా ఇంటికి రావద్దు, నన్ను ఎప్పుడు చూడొద్దు. ఏమిటి నువ్వు అనేది? మాట్లాడేదానికి అర్థం ఉండాలి. అర్థం ఉందా? నేను ఇన్నాళ్ళు మాట్లాడాను, ఇక మాట్లాడటం అనవసరం అని నిశ్చయించుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఏం జరిగిందో నాతో చెప్పు. మీకు చెప్పడానికి బయట చెప్పుకోవడానికి ఇంకేముంది? చెప్పు దెబ్బలు మిగిలించారు, చెంప దెబ్బలు కొట్టారు. అంటే నిన్ను కొట్టారా? కొట్టిన దానికి బాధపడట్లేదు, పడ్డ మాటే భరించలేకపోతున్నాను. ఏమన్నారు? మీరు నాకెన్నో భర్తాన్ని అడిగారు. నేను కనుక్కుంటాను. అన్నయ్య, ఆడదాని మీద చేయి చేసుకోవడం, చెప్పదెబ్బ కొట్టడం ఆరంకితనం. అయ్యో అయ్యో, ఇంత దిగి సరిపోతారనుకోలేదు. అమ్మో, నీ మొహం దిగదారండి, చెయ్యి సరిపోతుంటేను. నోరు పోయండి. నోరు ముయ్యవలసింది వాళ్ళు కాదురా, నువ్వు. అంత తప్పేం చేశాను నాన్న? తప్పు చేసింది నువ్వు కాదురా, నిన్ను కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు. అంతటితో ఆపు, నేను చెప్పేది వీరు. నువ్వేం చెప్తావో మాకు తెలుసు, కానీ చెప్పే ముందు కొంచెం ఆలోచించి చెప్పరా. ఇది నీ విషయం, నా విషయం కాదు. మన పరువు, ప్రతిష్ట, హోదాకి సంబంధించిన విషయం. ఇక ఏం చేయాలో, నిన్ను ఎలా అదుపులో పెట్టుకోవాలో నాన్నగారే నిర్ణయిస్తారు. మీరేం నిర్ణయిస్తారో నాకు తెలుసు, కానీ నేనేం చేస్తానో మీకెవ్వరికీ తెలియదు. అంత దూరం వెళ్ళనివద్దని మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అన్నపూర్ణ, విన్నావుగా? నీ కొడుకు నన్ను హెచ్చరిస్తున్నాడు. బాధపడకండి, ఏదో ఆవేశంలో అన్నమాటలు. ఆవేశం? దానికి తిండి లేదు, ఇదంతా పొగరు. వెళ్ళి ఆ రాజుకి నిప్పట్టించారు. స్వామి, ఈ తుఫాను ప్రళయం కాకుండా కాపాడు తండ్రి, వాడిని నాకు దూరం చేయకు. నా జన్మ వాడి చేతుల మీదుగా నేను కడతే చూడు, కడితే చూడు. ఉద్ధరించావు, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాను అయ్యగారు, మా గోడు మీరు వింటే వెళ్తాను. మీరు వెళ్ళండి,
నేను చూస్తాను. ఎరా, నీ కొంపకి నేనే నిప్పెట్టించానంటావు. నేనంటే ఏంటి బాబారు, ఊళ్ళో అందరికి తెలిసిందేగా. అయితే పోయి ఆ ఊళ్ళో వాళ్ళకి చెప్పక. అంగే ఇంకేషన్ మీరు చెప్పుకోవాల్సింది ఊళ్ళో వాళ్ళక. ఇదిక్క న్యాయం ఏమిట్రా? న్యాయం నీ కూతుర్ని మా ఇంటి మీద కగదోసి మా ఆస్తి అంతా కాజేయాలనుకోవడం కూడా న్యాయమేనా? అంతకు ముందుగానే మీరు కూడా కొంచెం జాగ్రత్త పడి ఉంటే. మా పేదరికాన్ని ఆస్తి అధికారం చూసుకుని తన్నావు కదూ. నువ్వు ఎంత ఇంత అనుభవిస్తావు బాబు. మీరు మంచోళ్ళు కావచ్చు, మీ మనసు చాలా మంచిది కావచ్చు, కానీ మీ జాతి, మీ గొప్పోళ్ళ జాతి మిమ్మల్ని మంచోళ్ళుగా ఉండనివ్వదు, ఉన్న బతకనివ్వద్దు, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళని బతకనివ్వదు బాబు. నాగన్న, అందాక వస్తే ఆ గొప్పతనాన్ని, ఆ జాతిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వద్దు బాబు వద్దు, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇన్నాళ్ళు మా రాధ నిప్పులాగా బతికింది, ఆ నిప్పుల్లో నీళ్ళు ఎద్దు, దాని పేరు నలుగురులోను పడేట్టు చేయొద్దు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, దాని మా నాన్న దాన్ని బతకనివ్వండి. ఏమ్మా తప్పు చెప్పానా? నీ మనసమైనా బాధ పెట్టాను? నీకు తెలియదమ్మా, ఈనాడు కొంప తగలబెట్టాను, రేపు ప్రాణాలు ఇస్తాను తల్లి. నాగన్న, రాధ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను. కాదు, ఈ క్షణం నుంచి రాధ నా ప్రాణం. బాబు గోపి. అవును నాగన్న, మా అమ్మ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, రాధ నాది. ఇదేమిటి, ఇంటికి వచ్చిన వాడిని ఎవరు పలకరించరే, ఇదేం మర్యాద? ఏం తమ్ముడు, నాగన్న అంత్యక్రియలు బాగా జరిపించావా? పాపం రాధ అనాథ అయిపోయింది కదూ. కాలేదు, కానివ్వను చెప్పడానికే వచ్చా. అంటే ఈ క్షణం నుంచి రాధను కాపాడే బాధ్యత నాది. ఏమిట్రా, ఏమిటో నువ్వు ఏముంది, దాన్ని పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తాడేమో. అవును, మనం చేసిన దౌర్జన్యాలకు పాపాలకు పరిహారం అది. గోపి క్షమించండి నాన్న, ఈ పరిస్థితి కల్పించింది, నన్ను ఈ నిర్ణయానికి తరిమింది మీరు, మీ చర్యలే. రాధ తండ్రికి చనిపోయే ముందు నేను మాటిచ్చాను. ఓహో, చచ్చిపోయిన దాని తండ్రి కోసం బ్రతికున్న నీ తండ్రిని చంపుతానంటావా? అన్నయ్య, అవకాశం దొరికిందని మనుషుల్ని విడదీయడానికి ప్రయత్నించా. మనసున్న మనిషిగా సాటి మనిషిని ఆదుకోవాలనే ఈ నిర్ణయానికి వచ్చాను, కానీ తల్లిదండ్రులపై నీకున్న మమకారం నాకు లేక. మమకారం గురించి నువ్వట్రా మాట్లాడేది? మా కాళ్ళు కడిగి బ్రతకడాన్ని నిద్రెక్కించుకుని మా బ్రతుకులు నవ్వులు బాగు చేయటమేనా నీ మమకారం? మానవత్వాన్ని నిలుపుకోవాలంటే మమకారాన్ని చంపుకోవాలి. నోర్మై, నీ దగ్గర నీతులు నేర్చుకునే తోరు భాగ్యం పట్టలేదురా మాకు. ఈ క్షణం నుంచి నీకు ఇంటికి రుణం తెరిపోయింది, నీకు మాకు అన్ని అనుబంధాలు తెగిపోయి తక్షణమే కంచి పెట్టు. వెళ్ళా. గోపి, ఏమండి తొందర పడకండి. ఒకవేళ వాడు తెలియక తప్పు చేసినా మీ కొడుకు కాకపోడు. ఆస్తి ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా కనీసం కళ్ళెదుటే ఉండే అదృష్టాన్ని కూడా లేకుండా చేయకండి. కనీ పెంచిన బంధాన్ని మీ చేతులతో నిత్యం చేయకండి. అన్నపూర్ణ, బంధాలు తెంచుకున్నది నేను కాదు వాడు, కనుక ఈనాటి నుంచి వాడు లేడనుకో. ఏమండి అలా అనుకుని ఉండలేను, వాడు లేకుండా నేను బ్రతకలేను. వాడు లేని ఇల్లు నాకు వల్లకాటితో సమానం. వల్లకాట అయితే ఈ వల్లకాటలో నువ్వు ఉండనక్కలేదు, కావాలంటే వాడితో పాటు నువ్వు వెళ్ళచ్చు. వద్దమ్మా, వద్దు, నా కోసం నువ్వు ఇంటికి దూరం కావద్దమ్మా. నువ్వు పంచి ఇచ్చిన రక్తంలోని నీతి నిజాయితీ నాకు చాలమ్మా. నేను ఎక్కడైనా ఎలాగైనా బ్రతకగలను. వస్తాను. గోపి ఆగు, నేను నీతోనే వస్తాను, తీసుకెళ్ళి బాబు.
అన్నపూర్ణ విడరా. మా ఇంటి సాంప్రదాయం తెలిసి కూడా ఏడది చేయకూడని సాహసం చేస్తున్నా. నా మాట లెక్క చేయకుండా నేను చచ్చిపోయాననేగా నన్ను విడిచిపెట్టి వెళ్తున్నా. సరే, భర్త తచ్చిన ఏ భార్యకు మాంగళ్యం ఉండకూడదు. నేను పవిత్రంగా మూడు ముళ్ళు వేసిన ఆ మాంగళ్యాన్ని తెంచి నీ ఇష్టం వచ్చిన తోటకు పెట్టు. కొత్త మాటలకండి, కడుపు తీపితో బిడ్డను కావాలనుకున్నానే కాని మీరు అక్కర్లేదని నేనెప్పుడూ అనుకోలేదండి. ఆడదానికి మంగళసూత్రమే జీవితం ప్రాణం. ఏనాటికైనా పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగానే నన్ను దాటిపోనివ్వండి. మీ పాదాలు దగ్గరే నన్ను పట్టుకునివ్వండి. అబ్బా, నీ కడుపున పుట్టినందుకు గర్విస్తున్నానమ్మా. నువ్వు దేవత, దేవత గోపి. ఒక్క మాట, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా నేను బ్రతికున్నంత వరకు ఈ ఊరు విడిచి వెళ్ళనని నాకు మాటివ్వు. నేను కాటికి పోయే ముందు కడసారి చూపైనా నాకు దక్కించు బాబు. అమ్మా, అంత మాటలకమ్మా. నేనెప్పుడూ నీకు దూరం కానమ్మా. నీ ప్రేమకే కాదు, నీ పిలుపుకు కూడా అందుబాటులో ఉంటానమ్మా. చిన్నబాబు, అన్నయ్య వెళ్ళొద్దు. అన్నయ్య వెళ్ళొద్దు. వెళ్ళడలేదమ్మా, వస్తాను, మళ్ళా వస్తాను. మనందరం కలిసే మంచి రోజు ఎప్పటికైనా వస్తుంది, అప్పుడు తప్పకుండా వస్తాం. వెళ్ళిపోయాడు అనుకున్నా, వెళ్ళిపోయాడు. ఎంత తేలిక వెళ్ళిపోయాడు చూసావా. బాధపడకండి బాబు, ఎప్పటికైనా మన ఇంటికే వస్తాడు. పూరి గంపులని పేరే గాని బలి చగ వేసుకుంటుంటారయ్యా. వాళ్ళ దగ్గరే ఉందిరా దర్జా వెలగబెట్టాలి. వాళ్ళ దగ్గర లేకపోతే ఏమంటా, ఊళ్ళో వాళ్ళు స్నేహితులు తలా ఒక చేయేశారంట. అలాగా అయితే పొద్దున్నే వెళ్ళి ఊళ్ళో బతక దలుచుకుంటే ఇలాంటి పెద్ద పనులు చేయొద్దని నలుగురికి చెప్పు. ఇది పెద్ద బాబు గారి ఉత్తరం అని కూడా చెప్పు. రేపటి నుంచి వాడికి ఉప్పు నీ ఉప్పు పుట్టకూడదు. అట్టగా చెప్తారంటయ్యా. బాబాయ్. అమ్మా రాధమ్మా, ఎట్లా ఉన్నావమ్మా? నాకేం కానీ, రాముడికి తవుడు లేదు, గడ్డి లేదు. ఏం బాబాయ్? ఎదవలవమ్మా, మేమంతా ఎదవలం. అన్యాయమని తెలిసి అడగలేని సవటలం, న్యాయమని తెలిసి ఏమీ చేయలేని దద్దమ్మలం. మా కాడికి ఎందుకు వచ్చావమ్మా? ఎల్లు తల్లి, ఎల్లు. ఇక్కడ మీకు చోటు లేదు. ఈ ఊరి నుంచే మిమ్మల్ని ఏలేశారమ్మా. ఈ ఊరి నుంచే వెలివేశారా? పోన్లే రాధ, ఈ ఊరు ఈ మనుషులే కాదు దేశం అంటే. కానీ మనకి మాత్రం ఇదే ఊరు, ఇదే ప్రపంచం. ఏ, మీ అమ్మగారికి మాట ఇచ్చానన్నారుగా. అవును. గోపి, ఒరే సున్నం. గోపి, ఏమిట్రా ఇవన్నీ? అదే పప్పు ఉప్పు కాయగూరలు బియ్యం. అయ్యో, జమీందారు గారికి తెలిస్తే చంపేస్తా. అంతే కదా గోపి, ఇన్నాళ్ళకి నీ మనసు తెలుసుకుని, నీ చొక్కాలు వాడుకుని, నీ డబ్బులు పంచుకుని ఈ మాత్రం కూడా చేయకపోతే నేను ఎందుకు చెప్పుకోదు? ఇచ్చింది చాలు గాని, నువ్వు వెంటనే వెళ్ళు. ఎవరన్నా చూశారంటే ఏం చేస్తా? ఇలా బ్రతికి చావడం కన్నా చచ్చి బ్రతకడం మంచిది గోపి. వస్తా వస్తాను. గోపి, ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎలా బ్రతుకుతాం? ఎందుకు బ్రతకలేం రాధ? చూడు, అందరికీ సొంతమైన నేల, నీరు, గాలి, వెలుతురు అన్నీ ఉన్నాయి. మనం చెమటోడిస్తే పండగలు చేసుకోలేకపోవచ్చు కానీ పస్తులు ఉండక్కర్లేదుగా. మనం పంటనే కాదు మంచిని కూడా పండించి మనుషులుగా బ్రతుకుదాం. ఎవరండి ఇక్కడ? మిమ్మల్ని అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. మా అమ్మ కొడుకునండి. చూస్తాను, మా నాన్నగారు వచ్చారో లేదో చెప్తే మూసుకునే వెళ్ళిపోతాం. మీ నాన్న వారాల నాన్నగారు, సప్తగిరి నాన్నగారు. సప్తగిరి? ఏ సప్తగిరి? పంచాయతీ బోర్డు నెంబరు, ముగ్గురు పిల్లల మొగుడు. వాడి మొహానికి మూడో పిల్లం కూడానా? పాపం మీకు తెలియదండి, ప్రతి ఆదివారం మా ఇంట్లోనే మకం అండి.
ఆహా కాదండి, ఈ ఊర్లో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇది నిజమండి, వారికి పిల్లలు లేచండి. మొత్తం ఆస్తంతా మా నాన్నగారు నాకు మా అమ్మగారికి రాసిస్తాన్నారు. రంగన్న నేను కాఫీలు తీ తాగనండి. అదన్నారు బాగుంది. రంగన్న వీడిని కథ పెడతాను. ఏమిటి రాధ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీరు నా కోసం ఎందుకింత త్యాగం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇది త్యాగం కాదు రాధ, నా బాధ్యత. కానీ ప్రపంచాలు అనుకోదుగా. నాకు తెలుసు, మనకు అవినీతి అడ్డగడుతుంది. దాన్ని తప్పించుకోవడానికి మనం ఈనాడు పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లిని కూడా పవిత్రంగా చూడదు. నిజమే, కానీ ఇలా ఎంతకాలం? ఎంతకాలం అయినా సరే ఈనాడు కాదని వెలివేసిన పెద్దని మన పవిత్ర ప్రేమను గుర్తించి మనల్ని ఆశీర్వదించినప్పుడే మనం భార్యాభర్తలవుదాం. అంతవరకు మన మనస్సులు ఎంత దగ్గరగా ఉన్నా మనం వేరువేరుగా బ్రతకవలసింది అంతే. అమ్మా రాధమ్మా. ఎవరు? నేనమ్మా, సావిత్రిని. ఏంటక్క ఈ అర్ధరాత్రిలో వచ్చా? రాక తప్పలేదమ్మా, ఒక్కసారి నా దూరం అన్నీ వివరంగా చెప్తాను. పద రాధమ్మా, నా పని అయిపోయింది. నా ఈ ఆఖరిగడిలోనైనా నా గోడంతా నీతో చెప్పుకుని నా గుండె బరువంతా దించుకోవాలి. చెప్పక్క, ఏమిటో చెప్పు. 5 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నా బిడ్డ సీనుని, నువ్వు ప్రేమగా పెంచుతున్న సీనుని నీ గడపలో అనాథగా వదిలివేసి వెళ్ళిన వాడి తల్లిని. ఏంటి, సీను తల్లివా? ఏమిటక్క ఎందుకలా చేశావు? ఎందుకలా చేశానో ఇంతకాలం చెప్పుకోలేకే చెప్పలేదు. ఇక చెప్పక తప్పదు. చెప్పక. జమీందారి గారి పెద్ద కొడుకు ప్రభు నన్నెంతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఒప్పించి నా జీవితాన్ని నా కన్నెరకాన్ని నాశనం చేశాడు. ఆ పాప ఫలమే నువ్వు పెంచుతున్న సీను. దానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఆయన పెట్టిన ఉంగరం, మా రిజిస్టర్ మ్యారేజ్కి పెట్టిన అప్లికేషన్, ఆయన నాకు రాసిన ఉత్తరాలు అన్ని ఇందులో ఉన్నాయి. అన్ని విషయాలు రంగన్నకు కూడా తెలుసు. రంగన్నకు తెలుసా? తెలుసమ్మా, కానీ నేను కోరుకునేది ఒకటే. నేను ఎట్లాగో అన్యాయం అయిపోయాను, నా బిడ్డకు అన్యాయం జరగకూడదు. జరగదు, జరగనివ్వను. వాడు చేరాల్సిన చోటుకు చేరతాడు, వాడి అంతస్తు పొందుతాడు. రాధమ్మా, ఇది నా శపథం. నేను చనిపోయినా పర్వాలేదు, నేను తృప్తిగా చనిపోతాను. వస్తానమ్మా, వస్తాను. రూపాయలు ఏమిటి పాపం అలా పడిపోయారు? పడిపోవడమే కాదు, మరికొంతకాలం ఈ వీలనామగాడి కొంపలా ఉంటే మేము పాడెక్కేస్తాం. పాడెక్కడమే కాదు, దయ్యమై నిన్ను పీక్కు తింటాం. అందుకే వాడిని పంపించేయాలనుకుంటున్నాను. అనుకుంటున్నావా? నిజంగా అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం వాడు వెళ్తాడా? వారసుడు, అందుకే ఈ వీలనామా కూడా రాయించేశారా? ఇదిగో కావాలంటే చదువుకోండి. మా మొహనదుడు చదువుకూడను. అది పంచాయతీ బోర్డు నంబర్ని ముగ్గురు భార్యల ముద్దురు మొగుడిని అయిన నేను నా యావదాస్తిని నా ఆదివారం భార్య ఆదిలక్ష్మి కుమారుడైన చిరంజీవి సున్నం బాబుకు చెందవలసిందిగా రాయించి పారేశాను. వాడు పెట్టిన నానా బాధలు పడ్డాం, పైగా ఇద్దరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏం నన్ను నానా బాధలు పెట్టకపోతే ఆదివారం కూడా నేను ఇక్కడే మిడికేవాడిని. వాడు అసలు పుట్టేవాడే కాదు, ఇప్పుడు పుట్టేసి పెరిగేసి మిమ్మల్ని ముంచేశాడు. ఏం చేస్తాం? బడితేలా పెరిగావు, అలా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది? ఛే, 5 అవతల అడ్డం పెరిగావు. సిగ్గులేదు? ఇటంతా మనకేం పని? పదే అన్నయ్యతో చూద్దాం. అవునవును, అన్నయ్యతో చెప్పి గడ్డి తెచ్చాలి. ఈ గుడ్డి మోడికి గడ్డి కూడా దండగి. ఎవరికి వస్తున్నావు? దేవుడిని. ఈ తోటకి ఈ ఊరికి దేవుడు ఎవరో తెలుసా? పూర్వ రాక్షసులు అనుకునేవారు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నారు. ఎంత పొగరి నీకు! ఏగి అంటే మర్యాద దక్కదు. ఇదే నువ్వు పండించింది కాదు, పెంచింది కాదు. ఇక్కడ గడ్డి పడకైనా మాదే. అందుకని కొయ్యడానికి వీల్లేదు. ఎందుకు కొయ్యకూడదు? మేము కోస్తాం. ఎవడ్రా నువ్వు? అబ్బా అమ్మాలేదే? వాడేం అనాథ కాదు. వాడి అబ్బా అమ్మ ఎవరో చెప్తే నీ బ్రతుకు బజారులో ఉంటుంది. ఏం కూర్చో, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. ఏం చేస్తావే? ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నీలాంటి వాళ్ళని 100,000 మంది కొనగలవు అని అనిపిస్తుంది. అది డబ్బు మతం. తమ్ముడు ఆస్తి కూడా కాజేసి కుణుకుతున్నావు పాపం. నిన్ను తలతని మొత్తం కాజేసేవాడు నీ వారసుడు పుట్టే ఉన్నాడు. జాగ్రత్త, రాసిను.
నాకు వారసుడా. ఇదేమిటి, వాళ్లకు జావా నాకు అన్నవునా? కొంచెం బియ్యం ఉంటే మీకోసం అన్నం అంటానండి. రాధా, నీకేమన్నా మతిపోయిందా? ఇటువంటి తేడాలకి ఎప్పుడు చూపించు. ఏమిటి అలా చూస్తుంది? ఒకే రక్తంలో ఎంత తేడా అంటే? మీ అన్నయ్యకు మీకు ఎక్కడా పోలికలు లేవు. ఉండడానికి వీల్లేదు. నాలో ఉన్నది మా అమ్మ రక్తం. అమ్మ పేద కుటుంబంలో పుట్టింది. జ్యోతిష్యులు చెప్పారని నాన్నగారు అమ్మని చేసుకున్నారు. అప్పుడప్పుడు చెబుతుంటారు కూడా, అమ్మ బుద్ధిరే నాకు వచ్చాయి. అబ్బాయికి తల్లి పోలికలు వస్తే అదృష్టం అంటారు. మరి మీ అదృష్టం చెప్పనా? చెప్పండి. నువ్వే అందుకోలేని అదృష్టం ఎక్కడ ఉన్నా ఒకటే. ఏమి దబ్బుతున్నావు? ఏమి లేదండి, పేడి చేశాడు. తప్పుకి ఒళ్ళంతా కాల్చి వాదా పెట్టద్దు. ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావు? ఎలా బ్రతకమంటావు? భర్తను భర్తగా చూడడం నేర్చుకుంటే ఇలా చేసేవాడిక. అయినా చేతులారా చేసుకున్నానికి ఎవడేం చేస్తాడు? అడుగు, వస్తున్నాడు అని అడుగుతా. మొహం చూడస్తా? ఆ మొహం చూడాల్సిన కర్మ మనకేం పట్టింది? సప్తగిరి, నీకు పరువు ప్రతిష్ట వయసు అలగాడే ఉన్నా ఉందా? నేను ఇంకా బ్రతికే ఉన్నా నీకు గుర్తుందా? ఉంది బావగారు, కానీ వారానికి ఒక రోజునైనా మనిషిని అనిపించుకోవాలని, మగాడిగా బతకాలని. ఇలాంటి పిచ్చివాడు ఒకటి ఎంతవరకు వచ్చింది. సప్తగిరి, ఇప్పుడేం చేద్దాం? చేసేదేముంది బావగారు, ఎలాగో కుర్రాడు పుట్టేశాడు కనుక ఆస్తంతా ఎలాగో వాడి పేరునే రాసేసాడు. నేనెలాగూ ఏ కాశీ రామేశ్వరమో వెళ్ళిపోతాను. ఆస్తి పోతే పోయింది. మీరిద్దరూ బుద్ధి తెచ్చుకుని మంచిగా ప్రవర్తిస్తాం, మనిషి అయినా దొరుకుతాడు. కాళ్ళ మీద పడి లెప్పలేసుకోండి. నా కాళ్ళ మీద కాదు, ఆయన కాళ్ళ మీద. ఆ పాడు కాళ్ళ మీద చిచ్చి. మీ నాన్న స్వహస్తాలతో 2 సార్లు కడిగిన కాళ్ళు. పడండి. తప్పదంటావా? పడండి. ఎన్నో తప్పులు చేశాం, ఇక నుంచి మంచిగా మర్యాదగా మెత్తగా పూజించుకుంటాం. బావగారు, ఒక్క మాట, మన పరువు ప్రతిష్ట ఆస్తి పాస్తి ఎక్కడికి పోలేదు. ఇదిగో వీళ్ళనే మాటలకి పెట్టే బాధలకి తట్టుకోలేక నేనే ఈ నాటకం అంతా ఆడించాను. మంచి పని చేశావు సప్తగిరి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. నోళ్లు తగ్గించండి, లేదా నాటకం నిజమైపోతుంది చెప్తాను. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు, నేను పంది గెలిచినప్పుడు నువ్వేం చేశావు? ఏం చేశాను? ముట్టుకోకుండా గాలిలో ముద్దు పెట్టాను. అదే అదే, మన జీవితం అంతా అలాగే గడిచిపోతుందేమోనని. ఎందుకంత నిరాశ? పెద్దలు ఆమోదించి ఆశీర్వదిస్తేనే కదా మనం భార్యాభర్తలు కావడం. లేకుంటే? లేదని ఎందుకు అనుకోవాలి? ఆ రోజు వస్తుంది, పెద్దలు ఆమోదిస్తారు. ఆమోదించకపోతే? వచ్చే జన్మలోనైనా తప్పకుండా కలుస్తాం. వచ్చే జన్మంటూ ఒకటి ఉందా? ఉంటుంది, మన కోసమైనా ఉంటుంది. మీకోసం నేను మళ్ళీ పుడతాను, నా కోసం మీరు పుడతారు. పుడతాను, తప్పకుండా పుడతారు. రాధా, నీకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా నిన్నే వెతుక్కుంటూ వస్తారు. నిజంగానా? నిజంగా.
కలలే మన జీవితాలకు కమ్మని మత్తివ్వాలి ఆ కలలే మన జీవితాలకు కమ్మని మత్తివ్వాలి ఆ మత్తున తేలి మైమరచి మనమెవ్వరమో మరవాలి నేను నేనుగా నీవు నీవుగా చేసి మరో లోకమును సృష్టిద్దాము ఏడు సముద్రాల వతలి ఒడ్డున గూడు కట్టుకొని ఉందాము మూడు లోకములు ముద్దగా చేసి మరో లోకమును సృష్టిద్దాము పోవాలి ఆ గుండెలు రెండు గుడిగా మారాలి ఆ గుడిలో మన ప్రేమ దేవతే కొలువు తీరి ఉండాలి ఆ గుడిలో మన ప్రేమ దేవతే కొలువు తీరి ఉండాలి ఆ కొలువున మనము ప్రమిదలమై కోటి జన్మలే ఎత్తాలి నేను నేనుగా నీవు నీవుగా నిలువలే మోక్షణమైనా చెట్టు మొదల్లా అలా నిల్చుండిపోయారే నాకు సిగ్గేస్తుందండి ఒకటి సిగ్గు ఏంటి నాకు బిడియంగా కూడా ఉంది ఎంత వయసు వచ్చాక ఇంకా సిగ్గు బిడియాలెందుకు రండి పాన్పు అలంకరించండి బప్పండి ఏమండి రేపు మీ పుట్టినరోజు అరే నాకన్నా నీకే ఎక్కువ జ్ఞాపకం ఉందే నా పుట్టినరోజు అయితే ఏం చేయమంటావు పొద్దున్నే వెళ్ళి మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకుంటారండి అలాగే ఏమిటి అలా చూస్తున్నా మీరుడ పుట్టినరోజుకి మీకు ఆ ఉంగరం నాకు ఈ గొలుసు ఇచ్చారు మీ అమ్మగారు అవును నీ గొలుసుకో పగడం నా ఉంగరానికి ముచ్చుకు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నా నా గొలుసుకి పగడం లేకపోయినా మీ ఉంగరానికి ముచ్చ ఉంటే ఎంతో బాగుండేది నా ఉంగరానికి ముచ్చం లేకపోయినా నీ గొలుసుకో పగడం ఉంటే ఇంకా బాగుండేది ఇద్దరికీ రెండు ఉంటే ఇంకా బాగుండేది అమ్మా లడ్డు చేస్తున్నా అన్నయ్య వస్తాడా రాడమ్మా ఎలా వస్తాడు మరి ఎందుకు చేస్తున్నావు పిచ్చమ్మా నా పిచ్చి అయ్యగారు పట్నం వెళ్ళొచ్చారు ఏం తెచ్చారు
అమ్మగారు వెళ్ళారుగా, ఏం తెచ్చారో? అయ్యగారికి పుట్టినరోజు బహుమానం. ఏమిటిది? ఆహా, అంత తేలిగ్గా చెప్తానా? ముందు మీ అమ్మగారు ఆశీర్వాదం, ఆ తర్వాత నా బహుమానం. అబ్బా, ఏమిటిది మంట? ఉండండి, మీ ఒళ్ళంత మట్టే. మీ అమ్మగారు చూస్తే నా బిడ్డ నిలబడిపోయాడు అంటారు. అయితే అక్కడ ఇటుక రాయింది, తీసుకొచ్చి బాగా రుద్దు, ఇంకా ఎర్రబడతాను. అట్లాగే. రంగన్న ఎందుకు వచ్చాడు అడుగు. అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చా. ఆశీర్వాదం దేనికి రా ఆశీర్వాదం? నూరేళ్ళు బ్రతికి మా బ్రతుకులు ఇంకా నడివీధికి లాగటానిక, మా పరువు ప్రతిష్టలు మట్టిపాలు చేయడానిక దేనికి రా ఆశీర్వాదం? ఈ రోజు వాడి పుట్టినరోజండి. వాడి పుట్టినరోజు అని నువ్వు సమరపడుతున్నావు అనుకున్నా, కానీ వాడికి మనం సత్యం రోజు. నన్ను మీరు ఏమైనా అనండి, ఏదైనా చేయండి, కానీ మిమ్మల్ని గురించి మాత్రం అలాంటి మాటలు అనకండి, అనుకోకండి. అనుకోకూడదంటే వెళ్ళి వెళ్ళక నుంచి ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించు. వెళ్ళరా. వెళ్తాడండి, వెళ్తాడు, కానీ వాళ్ళు ఒక్కసారి దీవించనివ్వండి. అన్నపూర్ణ దీవించు, అన్నపూర్ణ వాడిని దీవించు. ఇంకా ఎన్నో జన్మలొచ్చి ఇలాగే నన్ను ఎన్నో సార్లు తప్పాలనుకుంటే వాడిని దీవించు. నేను ప్రతికుండటం నీకు ఇష్టం లేకపోతే మనసారా దీవించు. మీ కాడు పట్టుకుంటాను, అదే మాట మళ్ళీ మళ్ళీ అనొద్దండి. అనగోరనుకుంటే వాడిని తక్షణం నుంచి వెళ్ళబంజు. వెళ్ళమన్న అన్నపూర్ణ, వెళ్ళమను. బాబు గోపి వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. మళ్ళీ నా దీవెన కోసం ఎప్పుడు రావద్దు. వెళ్ళు, వెళ్ళరా. చాలబ్బా, ఆ మాట చాలు. నువ్వన్నది వెళ్ళరా కాదమ్మా, వెళ్ళి రా అని. ఆ దీవెన చాలు. ఎవరేం పాపం చేశాను, నా బిడ్డలా నడివీధిలో బ్రతకాల్సిన కర్మ పట్టి. సాధా వచ్చారండి. మీ అమ్మగారు దీవించారా? దీవించారు, మాటలతో దీవించలేకపోయినా నిండు మనసుతో దీవించారు. అయితే కళ్ళు మూసుకోండి, ఇక నా బహుమానం. నువ్వే కళ్ళు మూసుకో, నా బహుమానం ముందు. ముందు నేనన్నాను. నీ ముందు నేనున్నాను. అవునండి, మీరెప్పుడు నా ముందే ఉండాలి, అందుకని మీకన్నా ముందు నేనే కళ్ళు మూస్తాను. సాధా, నీ గొలుసేది? మీ ఉంగరానికి ఒక ముచ్చ కొనడానికి నా గొలుసు అమ్మేశానండి. అమ్మేశావా? ఎవడి, మీ ఉంగరం ఏది? నేను అమ్మేశాను రాధ, నా ఉంగరం అమ్మి నీ గొలుసుకు ఒక పగడం తెచ్చాను. ఏవండి, చూసారా ఈ విచిత్రం, మన ఇద్దరం ఒకరికి తెలియకుండా ఒకరు. అదే రాధ, అదే. ఈ అనుబంధమే దైవీకం, ఈ అనుబంధమే శాశ్వతం. రాధ గోపి, గోపి రాధ. బాబు, నీకు లడ్డూలు అంటే ఇష్టం అని చేశాను. ఏవండి, మీ పుట్టినరోజుకి మీకు ఇష్టమైన లడ్డూలు పాయసం చేయలేకపోయాను. రాధా, ప్రేమకు ఎన్నో రూపాలు, తల్లి చెల్లి ప్రేయసి, అలాగే వడ్డించే మనసును బట్టి వట్టి అన్నమే లడ్డూ పాయసం ఏదైనా అవుతుంది. ఆ వారసుడు ఎవడో తెలియదు, కనుక అది తెలిసిన మనిషి ఆ రాధ తాళ్ళు తీసేస్తే సరి. కరెక్ట్ కరెక్ట్. ఏముంది, అయిపోయిన టైగర్. Papa!
అమ్మ పలికింది, అమ్మగారు రా. ఏం చేయాలి, నాటకాన్ని ఆడతాగా పట్టు. అమ్మ వచ్చినట్టుంది. రాధా రాధా, ఏంటా ఏంటండి? అమ్మ వచ్చినట్టుంది, ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పండి రా. అమ్మగారు రాదమ్మ ఏదో అన్నారండి, దాంతో శనబాబు గారు కోపం వచ్చి ఇంత పని చేశారండి. అప్పుడు మీరెందుకు వెళ్ళారు అక్కడికి? మీరు వెళ్ళలేదు అయ్య గారు, మన పొలంలో కాపలా పడుకున్నామండి. మాటా మాటా పెరిగిందని విని వెళ్ళేసరికి ఇంత జరిగిపోయింది బాబు. అయ్యగారు, ఇదేదో కట్టు కథ కాబట్టి నేను నమ్మలేరు బాబు. అవును, నేను నమ్మలేకుండానే ఉన్నాను. చిన్నబాబు ఇంత ఘోరం ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. ఎందుకు చేసినా జరగకూడని పని జరిగింది. వాడి మీద మమకారం చంపుకోమని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. అంత కర్మ. దుర్మార్గుడ, ఏ మొహం పెట్టుకొచ్చావురా? ఎందుకు వచ్చావురా? అమ్మ ఇంకా చచ్చిందా లేదని చూడడానికి వచ్చావురా? కన్న తల్లి కడుపు తీపి చంపుకోలేక నీ పుట్టినరోజును చూడడానికి వస్తే నీ పొట్టను పెట్టుకోవడానికి సిద్ధపడతావుట్రా? తన రక్తాన్నే పంచి పెంచిన నీ తల్లి రక్తాన్నే కళ్ళచూస్తావుట్రా దౌర్భాగ్యుడు. ఏమిటి మీరది? అమ్మ రక్తం నేను కళ్ళ చూశారా? నార్మయ్య, ఇంకా వాదించకు, నన్ను రెచ్చగొట్టు, వెళ్ళి తక్షణించి పెట్టి. మీరేమంటున్నారో ఎందుకు అంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నేనేం చెప్పినా మీరు నమ్మరు. నన్ను ఒక్కసారి అమ్మని చూడండి వాడిని, ఏం జరిగిందో అమ్మే చెబుతుంది. వీల్లేదు, నువ్వు ఆ గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు, నీ ముఖం కూడా చూపించడానికి వీల్లేదు. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావా? చేయి చేసుకోవాల్సి వస్తుంది. మీరన్ని మాటలైనా అనండి, ఏమైనా చెయ్యండి, కానీ నేను మా అమ్మని మాత్రం చూడాలి. చూడండి వెళ్ళదు. ప్రభు, వాడిని ఇక్కడి నుంచి బయటికి అందరి. నాకు ఇంట్లో ఏ హక్కు లేకపోయినా అమ్మను చూసుకునే అధికారం ఉంది. అధికారం ఉందా? ప్రాణాంతిక్ష అధికారం కూడా ఉందా నీకు? ఏమంటే ఆకలిగా బాబు బాబు గోపి. కన్న తల్లనే మమకారం నీలో లేకపోయినా కన్న బిడ్డనే మమకారం దానిలో చావలేదురా. వెళ్ళరా, చూడరా, అది తావటం కూడా కన్నారా చూడరా. అమ్మా అప్పా అమ్మా అమ్మా వెళ్ళిపోయావు. ఈ పాపాలని ఘోరాలని చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. చూడడానికి నేను మిగిలిపోయాను. దీపం అమ్మా తీరిపోయిందా, తీయని బంధం ఆరిపోయిందా, నా కంటి దీపం అమ్మా తీరిపోయిందా, తీయని బంధం
చివరి యాత్రలో మోయలేక నిలుచున్నాను. చితిని కక్కడ వెలిగిస్తారు ఆ మంటలు నాలో మిగిలిస్తారు. అమ్మా తీరిపోయిందా తీయని బంధం. కొడుకును కన్నావు తల కొరిదిని పెడతాననుకున్నావు. ఎవరికెంత రుణమో అంతే ఈ జన్మకు నీకు నాకు ఇంతే. అమ్మా తీరిపోయిందా తీయని బంధం. బ్రతుకునికపై నువ్వే నడుపు. తీరిపోయిందా తీయని బంధం. ఆరిపోయిందా నా కంటి దీపం. అమ్మా వృద్ధాప్యంలో భరించరానిది ఒంటరితనం. తోడు కావాల్సింది ఈడు చెల్లిన తర్వాతనే. అన్నపూర్ణ నన్ను ఇలా వదిలి వెళ్తుందని తెలిస్తే రెండో పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఇక ముసలితనమే నాకు భరించరాని పరు. బాధ్యతలు కూడా ఎలా మోయగలం? ఎలాగూ పెద్దవాడున్నాడు, వాడికి అప్పచెప్పిస్తే మంచిది. అదేమి నాన్నగారు, మీరున్నంత వరకైనా. పోయిన తర్వాత ఒకళ్ళు అప్పచెప్పేదే ఉందరా? ఉండగానే అప్పచెపితే ప్రశాంతంగా పోవచ్చు. అలా వ్రాసి రిజిస్టర్ చేయించండి. చిత్తం. కానీ తమరెలా వ్రాయించినా చిన్నబ్బాయి గారికి చట్ట ప్రకారం వారసత్వ హక్కు ఉంటదిగాయ్యా. మరి లేదు రంగన్న, లేదు. అది వాడే వదులుకుని వెళ్ళిపోయాడు. అందుకు దాఖలా? లాయర్ గారు, నీకు బాగా తెలుసు, వాడి తల్లి అన్నపూర్ణ పేద కుటుంబంలో పుట్టింది. వాడికి వారసత్వం ఆ పేదరికమే దక్కింది. వాడికి రాడు, వచ్చిన ఆస్తిలో వాటాదారు కాడు. నాన్నగారు, ఈనాడు మన మాట కాదన్నా మనవాడు కాకపోడు, మీరే ఆలోచించండి. అవునయ్య గారు, చిన్నబాబు గారు ఎప్పటికైనా తిరిగి రాకపోడు, మళ్లీ తమరే ఒకసారి ఆలోచించండి బాబు. బాగా ఆలోచించాను లాయర్ గారు, నేను చెప్పినట్టు రాయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం. పోయింది నా ప్రాణం కూడా అన్నపూర్ణతోనే పోయింది. ఈ ఆస్తి అధికారం చూసుకునే ఓపిక కూడా నాలో దిగజారిపోయింది. ఇక నుంచి వాటికి తీసుకో. ఈ తాళాలు అనుభవించని హోదా అధికారం లేదు, వాటిని కాపాడవలసిన బరువు బాధ్యత నీ మీద ఉంది. తీసుకో. మీ ఇష్టమన్నా.
మీరే పాపం చేయలేదు. నేనే పాపము చేయకపోయాను. కన్న తల్లిని పోగొట్టుకుని. అవునండి, దీనంతటికి కారణం నేనే. కాదు రాధ, నువ్వు కాదు. ఆస్తులు అంతస్తులు ఈ ప్రజల్లో పాతుకుపోయిన పాతకాలపు ఆచారాలు, అది అది అర్థం కావాలి. ఈ సంఘానికి విముక్తి రావాలి. చూసారా, కలసి ఉంటే కలదు సుఖం. ఎన్నాళ్ళు నన్ను తిట్టి నానా బాధలో పెట్టి మీ బ్రతుకులో మట్టి కొట్టుకున్నారు. ఇప్పుడు ఏమండి, నాకు కొడుకును ఎత్తుకోవాలనుందండి. అలా కాని నీకెలా పుడతాడే కొడుకు? నాకే పుడతాడు. నీ కూతురు పుడుతుంది, నీకే కూతురు పుడుతుంది. నాకే కొడుకు పుడతాడే. నా కొడుకే పుడతాడు. నాకే కొడుకు పుడతాడు. నాకే కొడుకు. నాకు బంగారం లాంటి కొడుకు పుడతాడే. నాకు రాజా లాంటి కొడుకు పుడతాడే. తలకాయ పుడతాడు. నీ తలకాయ పుడుతుందే. సిద్ధుగా, మళ్ళీ మరో ప్రపంచ యుద్ధం మొదలవుతోంది. మీ బతుకులు మళ్ళీ మాత్రం వచ్చేస్తాయి. జాగ్రత్త. వద్దురండి, ఎవరెవరిని కన్నా అంతా ఒకటే. నేను అంతే. కలసి ఉంటే కలదు సుఖం. తినండి. వచ్చిన దాన్ని వదలడం మనకు అలవాట్లేదు. అయ్యగారు, నన్ను వదలండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బతుకు నన్ను బతకనివ్వండి. నా నిండి జీవితానికి అన్యాయం చేయకండి. న్యాయం చేయడానికే నిన్ను తీసుకొచ్చింది. ఏది న్యాయం అయ్యగారు? రేపే నా పెళ్లి కాబోతోంది. పసుపు కుంకుమలతో నా భర్త చేతుల్లో నన్ను కాపురం చేసుకొని అయ్యగారు. భర్త బ్రతుకు. దుర్మార్గుడా, భ్రష్టుడ. రంగన్న, ముందు అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళకి చెప్పు. సరే, జరిగిన దానికి సిగ్గుపడుతున్నామని నా మాటగా చెప్పు. రామ్మా. వద్దులేండి అయ్య గారు. నీచుడ, చిన్నవాడు చెడిపోయాడు, పెద్దవాడు నువ్వు ద్రస్తావనుకుంటే ఇదే నువ్వు చేసా పని? వాడు నమ్మిన న్యాయాన్ని నీతిని పట్టుకుపోయాడు రా. నువ్వు న్యాయాన్ని నీతిని నట్టేట కలుపుతున్నావు కదా దౌర్భాగ్యుడ. నాన్నగారు, ఎలా బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాను. మీ పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించండి. ఏం కుషారా? మాటలు మంచిగా మర్యాదగా రానివ్వండి. ఇక మీ అధికారాలు ఇవి చల్లవని తెలుసుకోండి. ఆగండి. ముసలితనంలో ఆధారంగా కర్రైనా మిగిల్చుకోండి. అయ్యగారు. రంగన్న, వాడేనా? ప్రభువేనా? నా పెద్ద కొడుకేనా? అవును బాబు, తౌరేం బాధపడకండి. పోదాను రండి బాబు. ఎక్కడికి రంగన్న? ఎక్కడికి? బంగ్లాకయ్యా. అక్కడే ఉంది నాకు. ఎవరున్నారు నాకు? ఏమీ లేదు రంగన్న. అన్నపూర్ణ చెప్పినట్టు అది బంగ్లా కాదు, వల్ల కాదు. అయ్యా, నాకు మిగిలింది వల్ల కాదు రంగన్న. అయ్యా, అంత మాట అనకండి. అయ్యా, అంత మాట అనకండి రంగన్న. నా బిడ్డ ఉమాయమైందో, వెళ్ళి తీసుకురా. అట్టాగే అయ్యా, తీసుకొస్తా. బాబు, గోపి, ఎంత అన్యాయం చేశాను నీకు, ఎంత ఘోరం చేశాను. వయసు వచ్చి ఏం లాభం బాబు? మనుషుల తారతమ్యాలు తెలుసుకోలేని మూర్ఖుణ్ణయ్యాను బాబు, మూర్ఖుణ్ణయ్యాను. ఏం చేయమంటే చంపేస్తాను. నాన్న దగ్గరికి పంపించాను అయ్యా. నేను పంపించను. పంపకపోతే నేనే వెళ్తా. ఏంటి, ఎక్కడికెళ్తారా? వెళ్ళు. అమ్మా, అమ్మా. తాత అన్నయ్య కొట్టాడు తాత. పర్వాలేదులే అమ్మా, ఏడవకమ్మా. బాబు గారు, పెద్ద గారు అమ్మాయి గారు తీసుకురమ్మన్నారు బాబు. ఆహా, అందరూ కట్టకట్టుకుని అక్కడే పడతామండి. తీసుకెళ్ళ అమ్మ. ఊరుకోమ్మ, ఊరుకో. నాన్న, అన్నయ్య నన్ను తిట్టాడు, కొట్టాడు నాన్న. అవునమ్మా, వాడు ఎవరినైనా తిట్టగలడు, కొట్టగలడు. వాడికి పోయే కాలం వచ్చింది. వాడి కర్మకు వాడే పోతాడు. నువ్వు ఏడవకమ్మా. రాధా,
ఏమిటి రాధా దగ్గుతున్నావు? ఏముంది, ఏమి లేదు. ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదంటావు. ఏమి లేకపోతే రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నావు? పద డాక్టర్ గారికి వెళ్దాం. ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకు? నాటు మందులు ఎన్నో ఉన్నాయి, తీసుకుంటాను, అదే సరిపోతుంది. మీరు వెళ్ళి స్నానం చేసండి, ఫోన్ చేద్దరు. నీ ఇష్టం. అన్నానికి రండి బాబు. రంగన్న, నాకు ఆకలిగా లేదు కానీ నువ్వు భోంచేసి పడుకో. మీరు ఎంగిలిపడి 3 రోజులు అయింది బాబు, రండి బాబు. రంగన్న, నాకు ఆకలిగా లేదు, నువ్వు భోంచేసి పడుకో. ఇంత ఎన్నాళ్ళు ఉంటారు బాబు, 2 మెతుకులు తినండి బాబు. అబ్బా రంగన్న, నా పాట మెచ్చుకుంటున్నా బాబు. బాబు ఏమైంది బాబు గారు? కాలు జారింది రంగన్న. రంగన్న పోయి తిరిగినట్టు అనుమానంగా ఉంది. లేదండి బాబు, ఇల్లు వెళ్ళగలవండి బాబు. లేవండి బాబు, వెళ్ళి పెద్ద బాబు గారు. నాన్నగారు కాలు జారి పడ్డారయ్యా. ఏమో కిరిగినట్టుంది, చాలా బాధపడుతున్నారు బాబు. అయితే అర్ధరాత్రి ఏం చేయమంటావురా? పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే ఏదైనా. ఈ వయసులో విరిగిన కాలం తొందరగా తుక్కుంటుందా? సర్లే, రేపు పొద్దుటి చూద్దాంలే, వెళ్ళు బాబు. వెళ్ళు. రాదమ్మా, రాదమ్మా. ఏంటి ఇలా వచ్చారన్న? అయ్యగారు కాలు జరిపడ్డారమ్మా. ఎవరు గిరిగినట్టుంది, గిలగిల్లాడిపోతున్నారు. ఏంటి పెద్దయ్య గారు కాలు ఇరిగిందా? పదరంగడ అక్క, ఇంత జ్వరంతో నువ్వు వెళ్తావా? అపదశీలు, పెద్దయ్య గారు ఎంత బాధపడుతున్నారేమో. రారంగడ రామ్మా, లోపల రా. అయ్యగారు పెద్దబాబు గారు రానన్నారు బాబు, అందుకని రాదమ్మని తీసుకొచ్చా. రంగన్న, అసలు నువ్వు వాడి దగ్గరికి ఇంటికి వెళ్ళావు? ఈ బాధతో నేను ఇలాగే సంతోషంగా చచ్చిపోయేవాడిగా? అమ్మా రాధ, అమ్మా రాధ. ఏమిటయ్య గారు, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడవలసి వచ్చిందమ్మా. పర్వాలేదయ్య గారు, మీరు కదలకుండా ఉంటే 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది. గుండెల్లో నొప్పి నేను చేస్తావమ్మా. అన్ని తగ్గిపోతాయి గారు, ఊరుకోండి. అమ్మా రాధ, ఏమిటమ్మా నీ చేతులు వేడిగా ఉన్నాయి? రాధమ్మకు జ్వరం మండిపోతుంది అయ్య గారు. జ్వరమా? ఇంత జ్వరంతో నా కోసం వచ్చావా తల్లి? నీకు మేం చేసిన అన్యాయానికి మాకింత సహాయం చేస్తావా? ఇది సహాయం కాదయ్య గారు, మా కర్తవ్యం. అక్క ఇప్పుడే వచ్చేస్తుంది. నిద్రపోకుండా అక్క లేదు. ఎక్కడికెళ్ళింది? జమీందారు గారికి కాలు ఇరిగిందంట. ఇంత జ్వరం పెట్టుకుని కట్టు కట్టడానికి వెళ్ళింది. అలాగా, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. నొప్పి తగ్గిందా గారు? తగ్గిందమ్మా, చాలా వరకు తగ్గింది. ఇంకేం పర్వాలేదు, 4 రోజుల్లో ఎముక కూడా అతుకుపోతుంది. రాధ, ఏమిటారు? అడిగే అర్హత లేకపోయినా మమకారం ఆగట్లేదమ్మా. అదేమిటయ్య గారు, అడగండి. గోపి బాగున్నారమ్మా? బాగుండగా ఏమవుతారే గారు, తమరు లాంటి మంచి మనసున్న మనిషి బాగుండాలని కోరుకుంటున్నప్పుడు ఎవరైనా బాగుంటారు. నాది మంచి మనసా? నేను వాడి బాగు కోరేవాడినా? బాగున్నాడా అని అడగటంలోనే ఉందయ్యా కోరిక. నా బాబును ఒక్కసారి చూడాలనుందమ్మా, రమ్మని చెప్తావా? నేను చెప్పక్కర్లేదయ్య గారు, మీకు ఇలా జరిగిందని తెలిస్తే అయినే వస్తారు. రాడమ్మా, వాడికి నేను చేసిన అన్యాయానికి ఎలా వస్తాడు, నా ముఖాన్ని ఎలా చూస్తాడు వాడు? రాడమ్మా. నాన్న వచ్చేసాను. నాన్న బాబు, నాన్న బాబు. వచ్చావా బాబు? నాన్న బాబు. ఎలా ఉన్నారు నాన్న? చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ కుమిలిపోతున్నాను బాబు, కుమిలిపోతున్నాను. అలా అనకండి నాన్న, జరిగింది ఏదో జరిగిపోయి. అవును, ఇక జరగవలసిన దానికే నేను బ్రతికున్నాను, తప్పకుండా జరిపిస్తాను బాబు. బాబు, నీకెంత అన్యాయం చేశానో నీకు తెలియదు. ఆస్తి అధికారం అన్ని ఆ దుర్మార్గుడికి అప్పచెప్పి నీకు నిలవనీడ లేకుండా చేశాను బాబు. పోరీయండి నాన్న, మీ హృదయంలో స్థానం ఉన్నంత వరకు ఏం లేకపోయినా పర్వాలేదు. హృదయం లేని నాకు హృదయాన్ని ఇచ్చిందే మీరు. మీకు అన్యాయం జరగటానికి వీల్లేదు. అన్యాయానికి ప్రతిరూపమైన ఈ బంగ్లాలో ఉంటూ నేను న్యాయం చేకూర్చలేను బాబు. బాబు, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి బాబు, తీసుకువెళ్ళండి. వద్దయ్య గారు, వద్దు. మీరు మా పూరి పాకలో ఉండలేరు. నేను మనిషినయ్యాను, మీతో పాటు ఉండే అర్హత సంపాదించుకున్నాను. వస్తాను బాబు. ఆస్తిలో మీకు భాగాన్ని ఇవ్వటమే కాదు,
మీ పవిత్ర ప్రేమను, దాని మీద మీకుండే విశ్వాసాన్ని ఈ సంఘం గుర్తించేటట్టు చేస్తాను. నా చేతులతో నేనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను, దీవిస్తాను బాబు. నాన్న ఆవేశపడకండి, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ వస్తాం, పడుకోండి. వస్తాను అయ్యగారు, మళ్ళా రేపు వస్తాను. ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య, ఎంత ప్రమాదం జరిగితే మాకు తెలియపరచలేదే అన్నయ్య. మేం చచ్చిపోయామనుకున్నావా? బంధువులు మేమున్న దేనికి ఇలాంటి సమయాల్లో ఆదుకోవడానికి? కాకపోతే మహా ఆదుకున్నారులేండి. మనం ఎవరైనా దగ్గరుంటే ఈ ప్రమాదం జరిగేదేనా? అసలు అన్నయ్యని కింద పండించేవాళ్ళమా అని పట్టుకునేవాళ్ళు. పట్టుకోక వదిలిపెట్టుకున్నావా ఏమిటి? బావగారు కాలు పూర్తిగా విరిగిపోయినట్టేనా ఈ వయసులో మళ్ళీ తిరిగి అతుక్కోవడం? మూశాను, నోరు మూసేశాను. పంచాయతీ బోర్డు నంబర్ ని ఇద్దరు పిల్లల మొగుడు మొగుడు మొద్దులు ఉద్ధరించాలండి. మా అన్నయ్య కాలువరికి మేమేడుతుంటే మధ్య మీకోవడం ఏమిటి? వద్దు, నా గురించి ఎవరు ఏడవద్దు, ఎవరో బాధపడద్దు. చేసిన పాపానికి నేనే అనుభవించాలి అనిపిస్తున్నాను. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అన్నయ్య నిన్న ఈ పరిస్థితుల్లో బ్రతకనైనా బ్రతకనివ్వరాయ, వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. పదండి, వెళ్దాం, పదండి. ఏమిటిది రాధ, ఇన్నాళ్ళు ఇంత జబ్బు నువ్వు నాతో చెప్పకుండా దాచిపెట్టావా? రా, డాక్టర్ దగ్గరికి వెళ్దారా? లేదు, వెళ్ళాలి, ఇంకా వీల్లేదు. గోపి, ఇలా వచ్చాయంటే? రావాలని రాలేదు, దారి లేక వేరే కచ్చత్ర లేక వచ్చా. ముందు రాధను చూడు. ఇప్పుడు నేను రాధను చూస్తే రేపు మీ అన్నయ్య నన్ను చంపేస్తాడు. చూస్తే మా అన్నయ్య రేపు చంపుతాడు, చూడకపోతే నేను ఇప్పుడే చంపుతాను. చూస్తావా? చస్తావా? చూస్తాను, చూస్తాను. ఏదమ్మా నోడతారు? చెప్పు డాక్టర్. సారీ గోపి, చెప్పడానికే నోరు రావటం లేదు. రాధకు చేయి బాగా ముదిరిపోయింది, వెంటనే పట్నాన్ని తీసుకెళ్లి ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిస్తే మంచిది. ఆ తర్వాత నీ అదృష్టం. రాధ, ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాధ, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేసి బతికించుకోవాలి. వద్దండి, మీరు తిరిగి వచ్చేసరికి నేను బ్రతికుంటాననే నమ్మకం నాకు లేదు. మీ ఒడిలోనే నా ప్రాణాలు పోనీయండి. అలా అనవద్దు, నువ్వు బ్రతికుండాలి, నా కోసమైనా బ్రతికుండాలి. ఆఖరి కోరిక కృష్ణమ్మ కలిపించే ఆ పాట. రాధా, రాధా. గోపి, పాడవు. నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మనవంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. సాయి గుండెలలో కల్లో కలిమీలే మూల సమరంలో
సాయి గుండెలలో కల్లో కలినీలే ముల సమరంలో మన పడవలు కలిసి నడవలేవని మరు జన్మ ఒడ్డుకు మరలించమని కలిపింది ఇద్దరిని నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నీయదలో తుది ఆశను నేనై తుది ఊపిరి నీవై నీయదలో తుది ఆశను నేనై నా ఒడిలో తుది ఊపిరి నీవై పలచిన బ్రతుకులు కలిసేవేళ మరణమే మనకు మాంగల్యమని కలిపింది ఇద్దరిని కలిపింది ఇద్దరిని మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది రంగన్నా నాన్నగారు ఎక్కడ? వేరే గారికి వెళ్ళారు బాబు. ఏమైనా పడిందాయా? ఏం లేదు రంగన్నా, రాత పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది, నాకు కొంచెం డబ్బు కావాలి. అట్టగా ఇప్పుడే వస్తారు బాబు, కూకోండి. లేదు రంగన్నా, నాకు వెంటనే డబ్బు కావాలి. అన్నయ్య, నాకు డబ్బు కావాలి. ఏం డబ్బు? ఎవరి డబ్బు? ఏం డబ్బు అయినా ఎవరి డబ్బు అయినా ఒకటి, నాకు డబ్బు కావాలి అంతే. అంతేలే, అడుక్కు తినేవాడికి అన్ని ఇళ్ళేనని? అన్నయ్య, నీతో వాదించడానికి బోధించడానికి నాకు తీరికలేదు. ఇస్తావా ఇవ్వవా? అధికారమా హక్క? హక్కు అధికారం రెండు ఉన్నాయి, కానీ నేను అడుగుతున్నది అవసరం. ఆ అవసరం ఆపద నీది, నాకే సంబంధం లేదు. ఉంది, మనందరికీ సంబంధం. రాబోయే ఈ స్థితికి రావడానికి ఈ కులమతాలు కలిబిలేములు హెచ్చు తగ్గురు నువ్వు నేను ఈ సంఘం అందరం కారణమే. అయితే వెళ్ళి ఆ సంఘాన్ని అడుగు. నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వను. ఇంతవరకు మామూలు మనిషిగా అడిగా, ఇప్పుడు జమీందారు వారసుడుగా హక్కుదారుడుగా అడుగుతున్నా. నీకు నీ జమీందారు గారికి ఆ హక్కు ఏనాడో పోయి. ఇప్పుడు ఈ జమీందారి ఆస్తి ఐశ్వర్యం అంతా నాది. నీ ఆస్తి ఐశ్వర్యం నీ ప్రాణాన్ని కాపాడలేదు, నాకు కావలసిన ప్రాణాన్ని కాపాడ. ఇస్తావా ఇవ్వవా? ఏం బెదిరిస్తున్నావా? లేదు, అవసరమైతే నీ ప్రాణాన్ని తీస్తానంటున్నాను. గోపి, తప్పుకో. నేను తప్పుకోను. తప్పుకోవు. ఎక్కడ తెచ్చారా? రండి రా, రండి. ట్రాక్టర్లో నీ గోపి ఇంటి మీదకి పోవడం, అందులో ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేయండి. రంగన్న, లాయర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. సీనబాబు గారు ఇప్పుడే వచ్చేళ్ళారు బాబు. రాధమ్మకు చాలా ప్రమాదంగా ఉందంట. ప్రమాదంగా ఉందా? సరే వెళ్దాం రా రంగన్న. ఏ డబ్బుతో అయితే ప్రాణాలని కాపాడాలనుకున్నాం, ఆ డబ్బు చేరేలోగా ఆ ప్రాణాలు ఏమవుతాయి? అయ్యగారు, పొద్దు లేవకమ్మా. నువ్వు లేవకమ్మా, పడుకో. నేనే రావాలనుకున్నాను అయ్యగారు. ఎందుకమ్మా? ఏమి లేదు అయ్యగారు,
ఇక్కడ నేను బ్రతుకుతానని ఆశ నాకు లేదు. అలా అనకమ్మ, అలా అనకు. ఇప్పుడు నీకు నిజం చెప్పక తప్పదు అయ్యగారు. ఎప్పుడు ఏవి కావాలన్నా అడగమన్నారు, కానీ నా కోసం ఎప్పుడు ఏమీ అడగలేదు. ఆఖరి కోరికగా ఒకటే ఒకటి అడుగుతున్నానయ్య గారు. అడగమ్మా, నీకేం కావాలన్నా చేస్తాను. నా కోసం ఏవి వద్దయ్య గారు. అయ్య గారు, మా సీను మీ మనవడు. ఏమిటమ్మా, ఏమిటమనేది నాకేం అర్థం కావటం లేదు. అవునయ్య గారు, పెద్ద బాబు గారి అన్యాయాలకు ప్రతిరూపంగా పుట్టిన బిడ్డ, మీ రక్తం పంచుకుని పుట్టిన వాడికి న్యాయం చేయండి అయ్య గారు, న్యాయం చేయండి. అంతరం కదకు తెలుసు, చెప్పే ఓపిక కూడా నాలో లేదయ్య గారు. నిజమేనయ్య గారు, అంతా నే చెప్తాను బాబు. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా, ఇన్ని ఘోరాలు పాపాలు ఇన్నాళ్ళు నీ కడుపులో పెట్టుకొని మా కోసం నీ జీవితాన్నే బలి చేశావమ్మా. బాబు సీను, ఒక్కసారి ఒక్కసారి తాత అని పిలువు బాబు. తాత గారు. బాబు బాబు బాబు. ఎక్కడికైనా ఇట్లా పోనిస్తున్నావు? కదబాబు ఇంటి మీదగా పోనిమ్మన్నారయ్యా. కదబాబు పోనిమ్మన్నాడు? ఒరే, నా ఉప్పు తిన్నాననే విశ్వాసం ఏమైనా ఉంటే లేదా నా మీదగా పోనీరా. చూడాలని నన్ను బ్రతికించావా? ఇంతకు మించిన చిత్రవత నాకేమీ లేదు బాబు. రాధా
అయ్య గారు గోపి బాబు రాధమ్మ నిజంగా బతికిచ్చారు బాబు. రండి అయ్య గారు. ఏమిటన్నాను అనేది నా బాబు, నా బాబు మళ్ళీ బ్రతికొచ్చాడా? నా పూజలు ఫలించి భగవంతుడు నా బాబును నాకు మళ్ళీ ప్రసాదించాడా? నిజమా రంగన్నా? ఇది నిజం బాబు. రండి బాబు. ఇదే రాధ పూర్వజన్మ సుకృతం అంటే. ఏమీ లేదు, నువ్వు పది మందిని పోషించిన పుణ్యంతో మహారాణిలా పుట్టావు. అన్నీ ఉన్న నేను ఎవరికీ ఏమీ చేయలేక ఒక అనాథగా పుట్టాను. అందుకే రాధ చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. బాబు నాన్న, బాబు నాన్న, బాబు మళ్ళీ జన్మెత్తొచ్చారా? ఎప్పటికైనా మీరు వస్తారని ఆశతో పూజలు చేస్తూ కూర్చున్నాను. భగవంతుడు నా మొర ఆలకించాడు, నా ఆశ ఫలించింది. విడదీసిన చేతులతోనే ఆశీర్వదించి ఊరి పెద్దలందరి చేత అక్షతలు వేయించి మీ పెళ్లి నేనే జరిపిస్తాను బాబు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకుంటాను బాబు.